ಗಣೇಶನಾಯಾಶ್ಚ ಲೋಕೇಶನಾಯಾಶ್ಚ ವ್ಯುತ್ಥಾಯ అంతవరకు ఆ వ్యుత్థానాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం జీవితంలో వ్యుత్థానాన్ని అనేక లెవెల్స్లో చూడొచ్చు. ఎప్పుడూ కూడా కింద కొమ్మని విదిలిపెట్టి పైకొమ్మ పట్టుకుని కింద కొమ్మని విదిలిపెట్టేస్తాం. సో వైదిక కర్మలను పట్టుకుని లౌకిక కర్మలను విదిలిపెట్టేస్తాం. నిత్య కర్మలను పట్టుకుని కామ్యకర్మల్ని విదిలిపెట్టేస్తాం. ఉపాసనలను పట్టుకుని కర్మలను తగ్గించుకుంటాం. ఉపాసనలకు ఎక్కువ ప్రాముఖ్యత. ఫైనల్గా ఆత్మస్వరూపాన్ని ఆత్మజ్ఞానాన్ని పట్టుకుని ఉపాసనలను కూడా విదిలిపెట్టాం అని అలా చూసాం మనం. ఏకం వై ఆత్మానం ఎప్పుడు కూడా వ్యుత్థానానికి మైదాన్ని పట్టుకోవడం అనేది ఒకటి. ఏది పట్టుకోకుండా వ్యుత్థానం ఉండదు. కాబట్టి దైవ విత్తము నుండి వ్యుత్థానమే లేదు. ఎందువల్ల దైవ విత్తము ఫైనల్ కనుక అని పూర్వపక్షం. దానికి సిద్ధాంతం నేను మనం చూసింది ఏమంటే వ్యుత్థానము గలదు. దైవ విత్తము నుండి కూడా వ్యుత్థానము గలదు. ఎందుకంటే దైవవిత్తం అంటే ఉపాసన, సగుణ బ్రహ్మ ఉపాసన, హిరణ్యగర్భోపాసన అంటే సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన. దానికంటే హై పై స్థాయి ఆత్మస్వరూప జ్ఞానము అని ఇక్కడ చెప్తున్నారు కదా. ఏకం ఆత్మానం విత్త తెలుసుకుని విత్తైషణ నుంచి యుద్ధాన్ని చేసేస్తారు. ఆ విత్తంలో దైవవిత్తాన్ని కూడా ఇంక్లూడ్ అయింది. ఎందుకంటే ఆత్మజ్ఞానము దైవవిత్తం కంటే పై మాట కనుక అంతవరకు మనం వచ్చాం. తద్బలైన విత్తానం హేతమై తమ ఆత్మానం విద్వా ఇది విశేషవచన. విత్తైషణ చెప్తూ ఒక విశిష్టమైన వాక్యం అసలు చెప్పబడి విత్తైషణకి విత్తానాన్ని ప్రతిపాదిస్తూ ఏ విధంగా విత్తానం చేయాలి అన్నది పర్టికులర్గా చెప్పారు. అలాగే హేతమై తమ ఆత్మానం విద్వా ఇది ఎలాగంటే కనుక ఒకడు రాడుని చూసి పాలవుతుని భయపడ్డాడు. భయపడి ఈ భయం నుంచి విముక్తులు అవ్వడానికి కర్మలు చేస్తాడు. కట్టెలు చూడ పోతాడు. ఉపాసకుడు అవ్వబోతున్నాడు. వాడు కట్టె కాదు, నేను మంత్రం చదివి దేని నుంచి బయటపడతాను, ఆమె మంత్రంతో బయటపడతాను. అవమంత్రం అనేది ఒకటి ఉంది. అయితే అక్కడే ఉండే ఒకడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించడం కంగారు పడద్దు. ఎందుకంటే పరిశీలిస్తే అది కట్లపామో త్రాచుపామో కాకుండా దురదభావం అయింది అనుకోండి. దురదభావం ఉంటుంది. ఇంకే గంభీరంగా ఉంటుంది తప్ప అది కరవదు పెట్టదు. అది మనకన్నా మనల్ని చూసి అది వెతుకుంటుంది. దురదభావంలో ఎక్కువ ఉంటాయి. కట్లపాములు త్రాచుపాములు తక్కువ ఉంటాయి. దురదభావం అనుకోండి, దాన్ని కొట్టడం కూడా అవసరం, దాన్ని తప్పడం కూడా అవసరం, దాన్ని ఏం చేయకూడదు వదిలేస్తాను. ఎందుకంటే అది ఎలకలు తిని రైతుకి రక్షణ దాన్ని కూడా చంపుకుంటుంటే ఉపయోగం అనవసరంగా చంపుతాను. నేను చూశాను ఆ గ్రామంలో అరే బుధభావం రా దాన్ని ఏం చేయగలరా అని దాన్ని చేస్తాను. కాబట్టి జ్ఞానం అనేది అలవాటు అది పావుకి ఏ పావం ప్రజలకి మంత్రాలకి కట్టెలకి కంగారు లేదు. అప్పుడు ఒక సీల బుధభావం అనుకోండి, పావయ్య యథార్థంగా పావయ్య బుధభావం అనుకోండి ఎన్ని చేస్తున్నారు. త్రాడు అనుకోండి, జ్ఞానము అంతిమం జ్ఞానం. ఉపాసన కంటే పైమెట్టు జ్ఞానం. ఉపాసన చేసి మీరు ఏం చేస్తారు? కోరికలు తీర్చుకుంటారు. జ్ఞానం మీ స్వరూపము పూర్ణము అని తెలుసుకుంటే ఇంకా ఏ కోరికలు తెలిసినా ఎక్కడ అది పైపెట్టు. కాబట్టి ఉత్థానం అనేది ఉన్నది. దైవవిత్తము కూడా ఉత్థానం అనేది కాదు. తస్మాత్ ఆత్మలోకప్రాప్తి సాధనేభ్యేషణా విషయేభ్యుత్య. సో ఏషణలో విషయములు మూడున్నా ఏషణలో విషయం. ఏషణ అంటే కామన. సో ఆ మూడింటి నుండి కూడా మనము యుద్ధాన్ని చేసేస్తాం. మూడు ఏషణా విషయం, ఈ మూడు ఏషణా విషయం. సో ఈ మూడు ఏమిటంటే ఈ మూడు ఏమిటి? పుత్ర, మిత్త,
ఈ లోకానికి ఇంకా రాలేదు మనకి. ఆ ముందు ఏమిటంటే బహుశా చూడం ఎలా డెవలప్ అవుతుందో, బహుశా పుత్ర మానుషమిత్త దైవం అనుకోండి, సపోజ్ పుత్ర మానుషమిత్త అంటే ఇంకా ఒక మాట రాలేదు. ఇంకా ఇంతవరకు రెండు యక్షణాలు చెప్పారు, కానీ రెండు యక్షణాలలో మూడు విషయాలు ఉన్నాయి. ఏమిటా మూడు విషయాలు? పుత్ర మానుషమిత్త దైవం మూడు కూడా లోకంలో పొందే సాధనములే. పితృతో ఇహలోకాన్ని, మానుషవిత్తంతో పితృలోకాన్ని, దైవవిత్తంతో దేవలోకాన్ని వీరు పొందాలి. అయితే మూడు అనాత్మలోకములే. చూసారా, ఆత్మలోకం ఇంకా రాలేదు. ఆత్మ అనే లోకము స్వరూపంలో భాగంగా ఉంటుంది. మూడు కూడా అనాత్మలోకములే. కాబట్టి అనాత్మలోకములు మూడింటిని పొందుటకు సాధనములైన మూడు పుత్ర మానుషవిత్త దైవవిత్తములు ఏషణలో విషయం అవుతూ ఉంటాయి. వీటికి ఈ మూడింటికి కూడా సాధనైషణ అని పేరు. ఆ పొందబడే లోకములు ఉన్నాయి చూసారా, అవి సాధ్యము కాదు కాబట్టి అవి సాధ్యైషణ అవుతుంటాయి. కాబట్టి మొత్తం ఏషణలు మూడు చెప్పినా అల్టిమేట్గా దే బాయిల్ డౌన్ టు టూ, సాధనైషణ సాధ్యైషణ. బహుశా అలా ఉందేమో అని నాకు చూద్దాం. ఈ మూడు ఏషణాల నుండి కూడా మనం ఉత్సాహం చేసేస్తాము. ఏషణా కామ ఏషణ అంటే కోరిక, ఇంకా అంతకంటే అది పెద్ద విషయం ఏం కాదు. ఏషణా కామ ఎందుకంటే ఏతావాన్ వై కామ ఇంకా ఈ మూడింటిని చర్చించిన ప్రధానం మీద ప్రకరణం వేరే ఉంది. అక్కడ ఇంతవరకే కోరిక అని చెప్తూ అక్కడ ఏం చెప్పారు, పుత్రేణ మనుష్య లోకోజ్య విత్తేన మానుష విత్తేన పితృలోక దేవవిత్తేన దేవలోక దైవవిత్తేన. నా మాటల్లో చెప్పాను అండి, నా మాటల్లో చెప్పాను, అంతరాన్ని నేను పోల్చేయలేదు. నేను పుత్రేణ మనుష్య లోకోజీయ అని అంత మాత్రం నాకు ఉంది. కాబట్టి ఇక్కడ అన్న ఇలా చెప్పి కామం ఇంతవరకే ఉంటుంది, మనిషి కోరిక ఇంతవరకే ఉంటుంది. మనిషి కోరిక ఎందుకుంటాడు ఈ లోకంలో ఉన్నవాడిని ఎందుకో కోరుకుంటాడు, ఏమంటే ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకుని సంగ్రహించి అంటే పోగేసి మనిషి పోగు చేస్తూ ఉంటాడు, ధనాన్ని భోగాన్ని పోగు చేస్తూ ఉంటాడు మనిషి యొక్క లక్ష్యం. సో పశుపక్ష్యాలను పోగు చేయడం, అవి ఏ రోజు కావాల్సినారో అని తెలియసి ఉంటుంది. ఈ పోగు చేయటం అనే లక్షణం మనిషికే విద్యార్థులు నువ్వు అప్పుడు చేయదురా అని శాస్త్రం అప్పగించాను. చేయదురా అంటే మనకి మర్చిపోతుంది కాదనమాట. ఎందుకంటే భోగం చేసుకోకపోతే ఏమైపోతాము అని ఇన్సెక్యూరిటీలో బతుకుతాను. అభద్రత, ఈ అభద్రత ఎంతకాలం ఉంటుందని హై స్కూల్లో బాగా చదువుకోకపోతే కాలేజీకి వెళ్ళలేమేమో, కాలేజీలో బాగా చదువుకోకపోతే యూనివర్సిటీకి వెళ్ళలేమేమో, యూనివర్సిటీలో బాగా చదువుకోకపోతే ఉద్యోగం రాదేమో, ఉద్యోగం రాకపోతే పెళ్ళి అవ్వదేమో, పెళ్ళి అవ్వకపోతే పిల్లలకపోతేమో. ఎక్కడికెక్కడికి కొత్త కొత్త ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేసుకుని పోగేస్తాం. పోగేయటం నిశ్చర్ఫ్ తప్పు కాకపోవచ్చు, పోగు చేయుట ఆ ఇన్సెక్యూరిటీకి ఆలంబనం అయినప్పుడు అది మీరు తప్పు కదా. ప్రోగు చేయడం అనేది ఇన్సెక్యూరిటీలో కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, అంటే ఇన్సెక్యూరిటీ ఉన్నంతకాలం పోగేస్తూ ఉంటారు, పోగేసుకున్నది కాదు ఇన్సెక్యూరిటీ, అది దురదృష్టకరమైన జీవితం కదా. చాలా వీళ్ళు అంశం తీసుకునేవాళ్ళు ఎన్ని తరాలు వాళ్ళు మనసులో పెట్టిన వాళ్ళు అంశం తీసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళని ఎవరో అంశం తీసుకుంటున్నాడని అరెస్ట్ చేస్తే 250 కోట్లు సంపాదించేయడానికి అంశం అంటే ఎన్ని తరాలు ఆయన మనసులో ఉన్నాయంటారు అంత పూర్తి ఏం చేసుకుంటుంది. ఇదంతా సంసారం అంటే ఇలాగే ఉంటుంది. ఇహలోకానికి సంబంధించి కామన్నాను పుణ్యం చేస్తాను, దేవతలకి పుణ్యాదాలు చేస్తాను, లేకపోతే దేవుడికి కళ్యాణం చేస్తాను, లేకపోతే పుష్కరాల్లో దానధర్మాలు చేస్తాను. దేనికోసం? దేవలోకం. అంటే దేవలోకంలో కూడా పితృలోకము దేవలోకం ఉపాసనలో ఏం చేస్తాను. ఈ ఉపాసనలు చేసి వాళ్ళు ఉన్నారే చాలా బలంగా ఉపాసనలు చేసేస్తాం, ఇరవై పేరు పెట్టారు ఉపాసనలు చేసేస్తాం. మేము బలంగా ఉపాసన చేసి వాడు
చేస్తే అక్కడ హాయిపోతుంది. అలాగే ఊళ్ళో వాళ్ళు ఆయన ఫలానా ఉపాసకులు అండి అని మాట ఊళ్ళో వాళ్ళు అనేస్తే అక్కడికి ఆయన దత్తాత్రేయ ఉపాసకులు అంటే దత్తాత్రేయుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఈ డైరెక్షన్లో ఉన్నాడు ఆయన ఆయన ఉపాసిస్తారు. ఈయనేమో హనుమతు ఉపాసకులు ఈ హనుమంతుడికి దత్తాత్రేయుడు సంబంధం అలాంటి ఇంకోటి వేరే ఇంకో ఆయన ఇంకో పెద్ద ఆయన ఈ పెద్ద ఆయన ఇంకెక్కడో ఉంటాడు ఈయన్ని ఉపాసిస్తాడు అని ఈ విధంగా ఈ ఉపాసనలన్నీ చేస్తూ ఉంటాను. దేనికోసం భేద బుద్ధితో చేస్తాను అందుకోసం నేను కొంచెం నోటు మానేసుకుంటాను. ఎందుకంటే నోటికి మానేసుకోవాల్సి వస్తుంది భేద బుద్ధితో చేస్తాను ఉపాసన. ఐక్య దృష్టి ఉండనే ఉండదు. ఐక్య దృష్టి లేని వాడిని మనం ఎవరు చెప్పాలి ఒక ఆయన నాకు ఉత్తరంగా సార్ ఒక పుస్తకం పేరు చెప్పి ఈ పుస్తకాన్ని నేను చదువుతున్నాను భగవద్గీత మీద వ్యాఖ్యానం వచ్చింది ఈ పుస్తకాన్ని నేను చదవాలనుకుంటున్నాను అంటే నా దగ్గర చదువుకున్నాను నేను కొంతకాలం ఈ పుస్తకం నాకు ఎవరు ఇచ్చారు నేను చదవాలనుకుంటున్నాను దీని మీద నీ ఒపీనియన్ ఎవరికి చెప్పవలసింది నేనేం రాసేటంటే నేను ఆ పుస్తకాన్ని చూడలేదు చదవలేదు మీరే నిర్ణయించుకోండి ఆ పుస్తకం చదవడం దాన్ని ఫాలో అవ్వడమో లేదా మీరే నిర్ణయించండి ఒక రెండు రెండు పాయింట్లు పెట్టుకోండి రెండు రూపాయలు బుక్ చూడడానికి సెక్టేరియన్ సెక్టేరియన్గా ఉండదు యూనివర్సల్గా ఉండదు. నెంబర్ టూ ఈ షుడ్ నాట్ ప్రమోట్ డివిజన్ అండ్ హ్యూమానిటీ ఈ రెండు పాయింట్లు పెట్టుకోవాలి. మీరే చదవాలి చదివి మీరే డిసైడ్ చేయండి ఆ పుస్తకాన్ని చదవాలా మానేసేయాలా మీరే డిసైడ్ చేయండి అని చెప్పారు. చదవద్దని చెప్పకుండా ఇలా చెప్పారు ఎందుకంటే నేను చదవద్దు అని చెప్పాను అనుకోండి ఆయన ఏమనుకుంటాడు ఆ రచయిత మీద నాకు ఏదో ఎదురైన బాగుంటాను చదవాలని అనుకుంటాను. అది దర్శనం అండి దర్శనం ఈ రెండు ప్రిన్సిపల్స్ రాసి వన్ టూ అని నెంబర్లు వేసి రాసి ఈ ప్లీజ్ డిసైడ్ యువర్ సెల్ఫ్ అనే పుస్తకం నేను చెప్తే చదవడమా చదవకపోవడమా మీరు నా మాట మీద ఎందుకు మీరు ఆధారపడాలి మీరు స్వతంత్రంగా నిర్ణయించండి. ఈ మ్యాన్ ఆఫ్ యువరోన్ ఈ యువరోన్ దర్శనం దిగడపడి వీళ్ళు ఎవరో పరిశ్రమ ఇన్ ఎనీ కేసు ఆ పుస్తకాన్ని నేను చూడలేదు ఆధార్ పేరు విన్నాను నాకు కొంచెం డౌట్ ఉంది ఆ డౌట్ ఉన్నదాన్ని మనం డౌట్గా చెప్పుకో ఆ డౌట్ ఆయనే శక్తిని చూసుకోవచ్చు. ఇది ఈ దృష్టి ఈ ఉపాసన ఆ ఉపాసన ఆ ఉపాసన ఆ ఉపాసన అనుకుంటే నీ దృష్టి ఏమిటి ఆ ఉపాసన ఏమిటి భేద దృష్టితో చేస్తున్నావు ఉపాసన చేస్తుంటే నువ్వు వ్యుత్థానం చేయాల్సి ఉంటుంది ఉత్థానం చేస్తేనే నీకు విముక్తి ఉత్థానం చేయకుండా దాంట్లోనే ఉన్నట్లయితే అని కామన యొక్క పరిధి ఇంతవరకు ఉన్నది. కామన్ అంటే ఏమనుకుంటున్నారు ఏతావా నిశ్చయముగా వై ఏతావా ఇంతవరకు అంటే సత్యలోకం దాకా పోయింది కా ఇంద్రలోకం సంతకం ఆ పైన ఉంటే అది కూడా కావాలి కామంటే అలాగే ఉంటుంది అంత బంధి కలది కామన అక్కడ ఆ వాక్యంలో కామ అనే మాట వాడారు ఆ మూడు లోకాలు చెప్పి కామ అనే మాట వాడారు ఇక్కడ మూడు లోకాలని ప్రస్తావించి ఏషణ అనే మాట వాడారు కాబట్టి ఇప్పుడు ఏషణ అన్న కామ అన్న ఒక శరీరంలో చూసారా ఏషణ త్మలోక ప్రాప్తి సాధనే అంటే గడముఖం పెట్టి పైకి వెళ్ళు అంటే ఎవరో ఉంటుందేమో మీరు గడముఖం పెట్టి పైకి వెళ్ళడం అంటే అది వెరీ సింపుల్ ఈ మూడు ఉన్నాయి ఏంటి పుత్ర మానుషం వ్యక్తం దైవం వ్యక్తం ఈ మూడు మూడు కూడా అనాత్మలోక ప్రాప్తి సాధనం ఈ మూడు చేత మీకు లోకాలు లభిస్తాయి ఆ లోకంలో అనాత్మలోకం ఆత్మలోకములు కావు అనాత్మలోకం అనాత్మలోకములు అంటే ఇది ఎలాగంటే చాలా బాగున్నాయి ఆభరణాలు చాలా బాగున్నాయి కానీ గిట్టు నగలు ఎలా ఉన్నాయి గిట్టు నగలు ఈ నెక్లెస్లు ఆ హస్తాభరణములు కన్నాభరణములు అలా పరుచున్నాయి ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి కానీ గిల్టు నగలు అది ఎలా ఉన్నాయండి ఆ రకంగా ఇహలోకము మనుష్యలోకము దేవలోకము
పితృలోకము దేవలోకము మంచి చాలా గొప్పగా ఉన్నాయి, ఏమీ సందేహం లేదు. కానీ అనాత్మలోకము అంటే వింతులకి అన్నట్టు అయిపోయింది వాడు బతుకు. అయితే ఇప్పుడు మిథాయా అంటే ఏమిటి? కృష్ణాం అకృత్య, వాటి ఎందు నీవు ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకు అవసరం? ఏం చేసుకోవాలి? ఈ లోన్ గెట్ ఏంటి లోన్ గెట్ ఏంటి? నేను ఓ మహాత్ములు చెప్పిన నేను ఆశ్చర్యపోయాను. అంటే చాలా సూక్ష్మంగా జీవితాన్ని చూడగలగాలి, జీవితాన్ని సూక్ష్మంగా తరచి చూడగలగాలి. ఆ మహాత్ములు ఏమన్నాడంటే, మిలియనాయుడు ఉన్నాడు అనుకో, మిలియనాయుడు కోటీశ్వరుడు. కాబట్టి కోటీశ్వరుడు ఎలా ఉంటాడు? నేను కోట్ల అధిపతిని అనే ఒక విలాసాలో ఉంటాడు. విలాస అంటారా? అంటారా విలాస? ఒక విలాసాలో ఉంటాడు. భరోసా కంటే బలమైన బలం విలాస అని తెలుగు చూద్దాం. ఒక విలాసాలో ఉంటాడు. కానీ కడుపులో కోట్లు వస్తే ఆ విలాస అంటారా? కాదు, లేదు, కడుపులో కోట్లు వస్తాయి. దీనికోసం ఏదో రోగం వచ్చి మేళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగడం దాని గురించి చెప్పలే ఉంటుంది. కడుపులో కోట్లు వస్తుంది వాడి మిలియన్స్ వాడిని రక్షించచ్చు. అలా అనుకుంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఈ సంపదలు భాగ్యం కాదే కాదు, ఆరోగ్యమే భాగ్యం. ఎనీవే, సో ఈ మూడు రకముల అనాత్మలోక ప్రాప్తి సాధనములైన ఇహ అంటే ఇహలోక పితృలోక దేవలోక ప్రాప్తి సాధనములైన పుత్ర మానుష విత్త దైవ విత్తముల ఎందు నీవు తృష్ణను పెట్టుకోవద్దు. తృష్ణ అంటే ఆశ, నువ్వు ఆశను పెట్టుకోవద్దు అని నాకు ఉండు. గోదావరిలో ఏమన్నారంటే, కిం ప్రజయా కరిష్యామ ఏషాం నోజం ఆత్మాయం లోక అన్నారు. అంటే పెళ్లి చేసుకోవాలా, నువ్వు ఎలా ఉంటావు అనుకున్నావు, ఇంకేమో యజ్ఞం చేయడానికి కర్తవ్యం చేయాలి, నువ్వు బాగా జాతర ఉంది కదా, యజ్ఞం చేయాలంటే భార్య ఉండాలి, భార్య వెళ్ళి యజ్ఞం చేయడానికి అధికారం ఉంటాను, పెళ్లి చేసుకో అని అంటే వేదంలోనే చేసుకోవాలి సలహా. దానికి అంటారు పెళ్ళి ఎందుకండి అంటే సంతానం కలుగుతుంది కదా ప్రజ, సంతానం లేకపోతే నీకు విధలోకంలో జీవించడానికి వీలు ఉంటుంది. సంతానం ఉన్నది చాలా అభీష్టమైనది కదా. అంటే కిం ప్రజయా కరిష్యామ, వాడు సమాధానం చెప్తారు ప్రజ, కిం ప్రజయా కరిష్యామ, మేము ఏం చేసుకుంటాము నీ సంతానంతో? ప్రజ అంటే సంతానం, మేమేం చేసుకుంటాం కాదు. లోక జయం అంటే ఏషాన్న అయం ఆత్మా అయం లోక, మాకు ఆత్మలోకం ఉన్నది, ఆత్మలోకము కలదు, మేము ఆత్మలోకాన్ని జయించి కూర్చున్నాం. కాబట్టి ఈ అనాత్మలోకము అందుకోసం శ్రద్ధే ఉండదు. సో మాకు బంగారు నగరం ఉండగా ఈ బిల్డు నగరం మాకు ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మగారికి ఓ అరకేజీ బంగారు నగరం ఉన్నాయనుకోండి, బందర్లో తయారు చేసింది, బందర్లో తయారు ఇల్టు దగ్గర ఉంటాయి, అవి అమ్మకానికి పెడతారు. అవి డిస్ప్లే అండ్ సేల్ అని పెడతారు. దానికి అమ్మ మళ్ళీ అక్కడ ఇల్టు మేడం చాలా కొన్ని నేల పెట్టారంటే ఆవిడ ఏమంటారు? ఎందుకంటే అక్కడ ఈ మంగళంతో చేసినటువంటి ఈ ఇల్టు మేడం అవసరం కదా. ఈ అర్కేజీ అని మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను న్యూస్లో వెళ్ళారంటే ఒక ఆమె ఎలక్షన్ పోటీ చేసేందుకు మీ దగ్గర సంపద అనుకుందనే ఒక విషయం ఉంది. దాంట్లో ఆమె ఏమని రాసిందంటే, ఒకటిన్నర కేజీలు బంగారం చేసింది. నేను ఆశ్చర్య పోగలండి, నేను ఒకటిన్నర అన్నది కదా ఆమె ఏం చేయాలి. సో కాబట్టి ఆత్మలోకం మా వద్ద ఉంటుండగా మాకు ఈ అనాత్మలోకాలు కంటే అవసరం కదా అని అన్నారు. ఇన్ ప్రజయ కనిష్ట దాన్నే యుద్ధం. ఇప్పుడు మనం రెండు ఏషణలు చెప్పాం, రెండు ఏషణలలో మూడు విషయాలు ఉన్నాయి, కానీ ఏషణలు రెండే, మూడో ఇంకా చెప్పలేదు. సర్వాహి సాధనేచ్చేవా, సాధనములుగా ఈ మూడు
ఈ ఏషణంలో రెండు విషయం, రెండు ఏషణాలు చెప్పాక వాటిలో విషయం విషయం అంటే ఆబ్జెక్ట్. పుత్రైషణలో విషయం ఏమిటి? పుత్రుడు. విత్త ఈషణలో విషయం ఏమిటి? విత్తం. ఈ పుత్రుడు ఈ విత్తము, విత్తం టూ ఫోల్డ్, ఈ రెండు రకముల విత్తము పుత్రుడు, మూడు కూడా దే ఆర్ నాట్ గోల్స్ బై దెమ్సెల్వ్స్. ఇన్ దెమ్సెల్వ్స్ అవి గోల్స్ కావు, గోల్ వేరే ఉంది. పుత్రుడు పుత్రుడు సాధనం, గోల్ ఏమిటి? గ్రహం. మానుష విత్తము సాధనం, గోల్ పుత్రుడు. కాబట్టి గోల్ వేరే ఉంది. కనుక ఇవి సాధ్యములు కావు, ఇది సాధనము. ఈ సాధనములు నాకు కావాలి అని మీకు, పుత్రుడు నాకు కావాలి అని చెప్తే నేను అన్నాను. పుత్రుడి మీద ఉన్నది ప్రేమ కావాలి. ప్రేమలో పుత్రుడిని నీవు సాధనంగా చేసుకుని ఇహలోకాన్ని పొందబోతూ ఉంటే పుత్రుడి మీద ఉన్నది ప్రేమ ఎలా ఉంటుంది? ఆసక్తి అవుతుంది అంటే ప్రేమ అవుతుంది కదా. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దిస్. దేశంలో ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, మన నాకు నా పుత్రుడి మీద చాలా ప్రేమ లేదు. యూఆర్ రాంగ్. ఇప్పుడు కూడా అలాగే కంట్రూల్ చేయొద్దు. నీకు నీ పుత్రుడి మీద ఒక ఇమోషన్ ఉన్నది, ఓకే? ఆ ఇమోషన్లో కొంత ప్రేమ ఉంది. నేనేమి ప్రేమ లేదని నేను, ఆ ఇమోషన్లో కొంత ప్రేమ ఉన్నది. కానీ పుత్రుడు సాధనం, పుత్రుడి ద్వారా ఇహలోకాన్ని సంపాదించాలి. కాబట్టి పుత్రుని ఎందున్న ముఖ్య అది ప్రేమ కాదు. ప్రేమ అంటే అది ఫైనల్ గోల్ అవ్వాలి. పుత్రుడు ఉన్న ఇచ్ఛ సాధనే ఇచ్చ. పుత్రుడు ఒకదానికి సాధనం అవుతుంది. ఓపెన్గా చెప్తాను కూడా, నేను పోతే నాకు దగ్గర పెట్టేందుకు కోరుకున్నాను. సో సాధనే ఇచ్చ, సాధనేచ్ఛ ఫలే ఇచ్చేవా. సాధారణంగా మీకు సాధనం మీద కోరుకు, సాధనం మీద ఉన్న కోరిక అంతా కూడా ఫైనల్గా ఆ ఫలము మీద ఉండే కోరికే అవుతుంది. కాబట్టి ఆ తేడాన్ని మనం గుర్తుపట్టాలి. పుత్రుడి మీద కోరిక కలదు. ఏంటి కోరిక? ఇది ఇలా ఇంకొచ్చింది అంటే ఫలేచ్ఛ. ఇహలోకం మీద ఉండే ఇచ్చయే పుత్రుడి మీద ఇచ్చగా ప్రతిఫలించింది. అది అలాగే రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మీకు మాట చెప్తారండి, చాలా క్రిటికల్. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, కాబట్టి బిజినెస్ చేస్తూ ఉంటాడు. లాభ నష్టాలు వేధించి వేసుకుంటాడు. లాభం అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ లాభము అని లెక్క వేసుకుంటాడు. లాభము అంటే ఏంటి? ఖర్చు తక్కువ ఆదాయం తక్కువ ఉంటే దాన్ని లాభము. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ పురుషార్థము లాభము అనుకుంటాడు. లాభం కోసం నేను ప్రవర్తించున్నాను అనుకుంటాడు. ఇది రాంగ్. ఎందుకంటే లాభము ఇన్ ఇట్ సెల్ఫ్ పురుషార్థం కాదు. ఆ లాభంతో మీరు సుఖాన్ని పొందాలి. ఎప్పుడు కూడా సుఖం పురుషార్థం అవుతుంది, కానీ ధనం పురుషార్థము, ధనం పురుషార్థం కాదు. పాయింట్ కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ సత్యాన్ని తెలుసుకుంటా, ధనం ఉంటే సాధనమే. అసలు గోల్ ఫలం, అది సుఖం. మీరు ఈ సత్యాన్ని బాగా మీకు మనస్సుకు వస్తే అప్పుడు మీరు ఒక ప్రశ్న వేసుకుంటారు, నేను డబ్బు సంపాదించే ప్రయత్నంలో సుఖాన్ని కోల్పోతున్నానా ఏమి అని ప్రశ్న వేసుకుంటాను. నేను సంపాదించాల్సింది సుఖము. డబ్బు ఎంతవరకు డబ్బు మీద ఇంపార్టెన్స్ అంటే సుఖం ఉన్నప్పుడు అది సాధనమైనంత వరకే డబ్బుకి ఇంపార్టెన్స్. డబ్బుకి ఇంపార్టెన్స్ పెరిగి సుఖమే కాంప్రమైజ్ అయిపోయింది అనుకోండి, యువర్ వర్కింగ్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ గుడ్ గుడ్ ఆ సత్యాన్ని తెలుసుకుంటాను. ఎనీవే నేను డైగ్రెస్ అయ్యే మంచి మాట చెప్పాను. కాబట్టి సాధనేచ్ఛ అంతా కూడా ఫలేచ్ఛయే అవుతుంది. ఇంకా మీకు సాధనం మీద ఇచ్చ ఉన్నట్టుగా కనబడుతుంది. వాస్తవంగా ఇచ్చ దేని మీద ఉంటుంది? ఫలం మీద ఉంటుంది. ఇది ఎలాగంటే నాకు మీరు భోజనం వడ్డిస్తాము, ఎవరి కంచాలు వాళ్ళు తెచ్చుకోనండి అంటే ఈ జనం అందరూ కూడా పరుగులు తీస్తారు. దేనికి? కంచం కోసం పరుగులు తీస్తారు. కంచాన్ని పట్టుకోవడం కోసం పరుగులు తీస్తారు. కంచం మీద ఇచ్చే
కన్సర్మేషన్ ఇచ్చిన పుత్రేషణన్నా సాధన ఇచ్చేది, విత్తేషణన్నా సాధన ఇచ్చేది, రెండు సాధనాలే, ఫలం వేరే ఉంది. కాబట్టి వాస్తవంలో అవడానికి మూడైనా వాస్తవంలో ఒక్కటే, మూడు కూడా ఒక్కటే. ఇక్కడ ఈ విచారణ కొంచెం ఇలాగే ఉంటుంది. దీన్ని మనకి సెటిల్మెంట్ వచ్చే కొంత టైం పడుతుంది, ఒక పేరా ఉంటే దిగాలి సెటిల్మెంట్ కావాలి. కాబట్టి శృతి వ్యాఖ్యానం చేస్తుంది ఏమని, ఏషణలు మూడున్నా అవి ఒకటే. ఏషణ అతో వ్యాచిస్తే శుద్ధి ఏకైవ ఏషణేది అని శృతి వ్యాఖ్యానం చేస్తుంది. ఎక్కడ వ్యాఖ్యానం కథం అది ఎట్లు కథం అంటే శృతి ఇలా చెప్పింది, యాహ్యేవ పుత్రైషణ సా విత్తైషణ అని ఎక్కడో చెప్పింది ఈ మాట. ఈ మాట ఏదో మూలవాక్యం ఏదో ఇష్టం ఉండాలి, ఇంకా ఉంది దీంట్లో జాగ్రత్తగా దీన్ని వ్యాఖ్యానం చేయాలి. ఇక్కడే కొంచెం జటిలంగా ఉంటుంది, అంటే చూడడానికి సింపుల్గా ఉంటుంది బట్ కాషస్గా దీన్ని సెటిల్ చేయాలి. చూద్దాం, తెలుగు పుస్తకంలో ఇవన్నీ బాగా పరిష్కారాలు అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క కామన ఎంత మాత్రమే అని శృతి దైవవిత్తమును కామన మధ్యలో పఠించినది. హిరణ్యగర్భుడు మొదలగు దేవతల ఉపాసన దేవలోకములు పొందుతున్న హేతువు కనుక దైవవిత్తమనుభవము. అంతేగాని ఉపాధులకు అతీతమైన జ్ఞానఘనము పరబ్రహ్మను బోధించే బ్రహ్మ విద్య వలన పొందబడేది దేవలోకము కాదు. ఇదంతా అయింది, సాధనముల నుండే కోరిక అంతయు ఫలమునందరి కోరిక మాత్రమే. ఇందువలననే ఒకే ఒక్క కోరికని శృతి వివరించుకున్నది. ఎట్లు, ఏదైతే పుత్రేషణయో అదే విత్తేషణ. ఈ వాక్యం ఎక్కడుండేది, మంత్రంలో ఉందా? మంత్రం చదవకుండా అందుకే నేల విడిచి సాము వల్ల ఉపయోగమే ఉంది. అథ భిక్ష మంత్రం, అథ భిక్ష చర్యంచరీ ఆ మాట అంటే అన్ని ఏషణలని మిగిలేసి కూర్చుంటే అన్ని ఏషణలని మిగిలేశాడు, ఉత్తరేషణ వదిలేశాడు, విత్తేషణ వదిలేశాడు, దేవమిత్తేషణ మన అన్ని విత్తేషణ వదిలేసాడు. భోజనం ఎక్కడ చూస్తుందండి అంటే భిక్షాచర్యం జరుగుతుంది, అది కూడా వస్తుంది తర్వాత. తర్వాత యాహ్యేవ పుత్రైషణ సా విత్తైషణ, యా విత్తైషణ సా లోకైషణ, ఉభే యేదే ఏషణే ఏవ భవతః. రెండే ఏషణలు ఉన్నాయంటున్నారు, మూడు ఏషణలు వచ్చాయి అక్కడ, పుత్రేషణ విత్తేషణ లోకేషణ, మూడు ఏషణలు వచ్చాయి కదా. అంటే మూడేళ్ళు ఎదురేమయ్యా, రెండే ఏషణలు అని శృతి చెప్తుంది. కామెంటరీ ఉంది, వస్తుంది. సో ఆ మంత్రం ఉంటే నేను వివరిస్తున్నాను, రెండే ఏషణలు మూడు కదండి చెప్పారంటే చూడండి, ఆ మూడు రెండు చేస్తాం మీరు గమనించండి. పుత్రేషణని ఏదన్నామో అది విత్తేషణే, ఏమంటే విత్తైషణ అని ఏదన్నామో అది లోకైషణయే, ఏమంటే ఇంక ఇప్పుడు ఇప్పుడు ఎల్లుండదు ఒక్కటే ఉంటాను. ఉభేహ్యేదే ఏషణే ఏవ భవత, అంటే రెండే ఏషణలయ్యే. అదేమిటి అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం ఏమిటంటే, విత్తైషణ అంటే పుత్రైషణ అంటే విత్తైషణే, విత్తైషణ అంటే లోకైషణే. అంటే ఈ దాంట్లోనూ కలిసిపోయి ఒక్కటే మిగిలింది అనుకోకూడదు. ఉభే రెండే ఏషణలు ఉన్నాయి అంటే అర్థం ఏంటో తెలిసిన, సాధనైషణ సాధ్యైషణ రెండే ఏషణలు, మూడు కింద చెప్పిన రెండే ఏషణలు. ఎందుకని, పుత్ర అంటే సాధనము, విత్త అంటే సాధనము, లోక అంటే సాధ్యము.
ఏమంటే మీకు కాబట్టి రెండే యక్షణలు ఉంటాయి. లొకేషన్ ఇండిపెండెంట్గా ఉంటుంది, ఎందుకంటే అది సాధ్యము కనుక. పుత్రేషణ విత్తేషణ మీరు కలిపేసేయచ్చు, ఎందుకంటే పుత్రేషణన్నా సాధనేషణే, విత్తేషణన్నా సాధనేషణే, కాబట్టి రెండే యక్షణలు ఉంటాయి. అలా దాన్ని చేయాలి, లేకపోతే ఆ మంత్రము తరగొట్టుకోవాల్సిన మంత్రం. భాష్యం లేకపోతే ఈ మంత్రాలు ఏమీ అర్థం కావు. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేద్దాం. కథం యాహ్యేవ పుత్రేషణ సా విత్తేషణ. ఏమంటే పుత్రేషణని ఏదనుకుంటున్నారో అది విత్తేషణయే అంటే అర్థం ఏమిటో తెలుసునండి. ఆ వాక్యం యొక్క స్పిరిట్ ఏమిటంటే పుత్రేషణ విత్తేషణ అని రెండు చెప్పినా ఆ రెండు కలిసి ఒకే కేటగిరీ అయిపోతాయి. అందుకని పుత్రుడే విత్తమైపోతాడు, విత్తమే పుత్రుడైపోతాడు అని కాదు. బోత్ బిలాంగ్ టు ద సేమ్ కేటగిరీ. ఇది ఎలాగంటే ఎలాగంటే ఉంటాను మంచి పొలిటికల్ దృష్టాంతం ఇద్దామని అనుకున్నాను. ఇప్పుడు బీజేపీ టీడీపీ ఏదో దృష్టాంతం. బీజేపీ టీడీపీ రెండు పార్టీలు, రెండు పార్టీలు ఏం లేవండి, ఒకటే పార్టీ, రెండేం లేవు. ఒకటే అదేమిటండి, ఒకటి అంటారు ఏమిటండి. అవునండి, బీజేపీ వాళ్ళు మోడీ గారిని సపోర్ట్ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు మోడీ గారిని సపోర్ట్ చేస్తారు, ఒకటే అని అర్థం. అంటే రెండు పార్టీలు మధ్య ఒక పార్టీ అయిందని కాదు, రెండు రెండుగా ఉండి కూడా ఒకటిగానే మనం పరిగణిస్తాము, ఎందుకని ఫలం ఒక్కటే కాదు. అర్థమైందండి. కాబట్టి పుత్రేషణ విత్తేషణ ఇంకా మాట మనసుకి రెండు ఉన్నాయండి, కావడానికి అవి రెండు ఒకటే. ఎందుకంటే సాధనేషణ కదా రెండు, ఇంకా లోకేషణ ఉన్నది సాధ్యేషణ. కాబట్టి ఉభే ఏవ ఏషమే భవత దృష్టఫల సాధనత్వతుల్యత్వాత్. నేను మంచి దృష్టాంతమే చెప్పానని నేను పొగ్గుకుంటున్నాను ఆ వాక్యం చూసి. రెండు ఒకటే ఉంటాయి ఏమిటా అంటే చూడు, పుత్రేషణకి ఫలమేమిటి, దృష్టఫలం ఇహలోక ఫలం, ఇహలోక దృశ్యంగా ఉండే ఫలం ఇహలోకమును జయించుట. విత్తేషణికి ఫలమేమిటి, పరలోకమును జయించుట. పరలోకము కూడా దృష్టఫలమే, ఇహలోకము కూడా దృష్టఫలమే. కాబట్టి ఆ దృష్టఫలమునకు సాధనము ఉంట అనే అంశంలో రెండు సమానంగానే ఉన్నాయి. కాబట్టి రెండింటినీ కలిపేసిన దృష్టఫల సాధన తుల్య సాధనత్వ తుల్యత్వ పుత్ర విత్తేషణయో మిథో హేతుమేతుద్భావం ద్రష్టవ్యం విస్తరస్తు వార్తికే. దీని మీద విస్తారం వార్తికంలో ఉంటుందంటాడు. ఆ వార్తిక గారు వంద శ్లోకాలు ఉంటాయి, అవన్నీ అసలు ముందు ఆ శ్లోకానికి అన్వయం కుదరడమే పెద్ద సమస్య. నేను వాటిని చూసుకుని వస్తూ ఉంటాను, ఎక్కడ ఏం చేయాలి ఆ చూసి ఏమిటనుకున్నాను. అంటే అయితే మనలో ఒకటి చూడలేదు, ఎన్ని చూస్తాం రోజుకి ఒకటో రెండో మూడో అయితే చూడొచ్చు, 20 ఉంటే ఎన్నో చూస్తాం. అది ఇక్కడ ఏదైతే పుత్రేషణయో అది ఏ విత్తేషణ, ఎందుకంటే దృష్టఫలము ఏమిటి దృష్టఫలము. ఇప్పుడు విత్తేషణ అంటే ఏమిటి, మానుషం విత్తం, మానుషం విత్తం కదా. మానుష విత్తం అంటే కర్మ, ఏమండి ఇక్కడ తెలుగులో బాగా వచ్చింది అసలు, ఇట్ ఈస్ వెల్ ఎక్స్ప్లెయిన్. కర్మ అన్నది అది మీకు కనబడుతూ ఉంటుంది, కర్మ కనబడుతుంది నాకు. నేను కర్మ ఇప్పుడు వీడు కోరిక ఏమిటి, మానుష విత్తము కావాలి అని కోరిక. కాబట్టి కోరికలో విషయం ఏమి, మానుష విత్తము. మానుష విత్తం అంటే ఏమిటి, కర్మ. మానుష విత్తం అంటే కర్మ, ఆ కర్మ కంటికి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పాను చూడండి, ఏదైతే పుత్రేషణయో అది ఏ విత్తేషణ, ఎందుకంటే దృష్టఫలము. దృష్టఫలం అంటే ఏమిటి, పుత్రుడి వలన మనుష్య లోకము, గోవులు మొదలగు విత్తము వలన కర్మ సంపన్నమవుట, అది దృష్టఫలం రెండు. సో దృష్టఫలమునకు సాధనమవుట అనే అంశంలో రెండు సమానమే. ఎందుకంటే దృష్టఫలము స్వర్గలోకం దృష్టఫలం అనుకోండి, స్వర్గలోకం దృష్టఫలం కాదు. ఇక్కడ లోకైషంలో ఇంకా మనం రాలేదు, స్వర్గలోకాన్ని సంపాదించి పెట్టే మానుష విత్తము అంటున్నాం. ఆ మానుష విత్తము మీరు కోరుకుంటున్నారు,
కోరుకుని ఎలా కోరుకుని ఏం చేస్తున్నారు? మానసమిత్తం అంటే కర్మ, కర్మని సంపన్నం చేయటం కోసం గవాది అని ఆయన అంతకుముందు భాష్యకారులు చెప్పారు. గోవు మొదలైన సాధనాలను పొగేసుకుంటారు, అవి ఎదురుకుండా కనపడుతూ ఉంటాయి. ఆ గోవు పాలు ఇస్తుంది, ఆ పాలతో హోమం చేస్తారు. కర్మ సంపన్నమైనది చాలా సంతోషంగా ఉంటారు. ఈవేళ ఈ కర్మ చేసుకున్నాము అని సంతోషంగా ఉంటారు. కోరిక తీరినది, ఏమిటి కోరిక? కర్మ చేసుకోవాలనే కోరిక తీరినది. దృష్టఫలం, కొడుకుతో ఇహలోకాన్ని మనం సంపాదించుకుంటాం, అది కూడా దృష్టఫలం. కాబట్టి ఏది విత్తైషణయో అది ఏ పుత్రేషణ, ఏది పుత్రేషణయో అది ఏ విత్తైషణ. ఎందుకంటే రెండింటికి కూడా దృష్టఫలమునకు సాధనముట అనే అంశంలో రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి. కనుక ఎన్నో పెళ్ళి ఇంకా తర్వాత ఏది విత్తైషణయో అది ఏ లోకైషణ అని ఉంది కదా, మరి దాని మాట ఏమిటి? సరే, ఏది పుత్రైషణయో అది ఏ విత్తైషణ అని చెప్పాము. అది సాధనైషణలు ఉండవు, సాధనైషణలే దృష్టఫల సాధనములు. మరి ఈ మాట ఏమిటి? ఏది విత్తైషణయో అది ఏ లోకైషణ, ఆ మాట ఏమిటి? అది ఎలా ఉందంటే, ఇప్పుడు తెలుగులో ఉంది చూడండి, ఏది విత్తైషణయో అది ఏ లోకైషణ. అలా అలా ఎందుకు చెప్పారు తెలుసిన? సాధనైషణ ఫలము కొరకు మాత్రమే కదా, మీరు సాధనని కోరేది ఫలం కొరకే కదా. కాబట్టి సాధన డబ్బు మీద ఉండే ప్రేమ ఆ భోగం మీద ప్రేమే అవుతుంది, ఫైనల్లీ కల్మినేట్స్ ఇన్ దాట్. కాబట్టి ఇది అదే అని అలా చెప్పేస్తారు. మానవులందరూ ఫలమునందలే ఆకాంక్ష ప్రేరితులయ్యే సకల సాధనములను స్వీకరించదు. ఇందువలన ఉన్నది ఒకే ఒక ఏషణ. ఇప్పుడు మీరు అది ఒకటే ఏషణ, ఉత్తరేషణ విత్తేషణ అని, విత్తేషణ అంటే లోకేషణ అంటే ఒకే ఒక ఏషణ. ఏమిటా ఏషణ? అది ఏ లోకేషణ, ఒకే ఒక ఏషణ. ఏ లోకము సాధనము లేకుండా సంపాదించుట సంభవము కాదు, సాధన ఉండాలి లోకేషణ సిద్ధించాలంటే. కావున సాధనైషణ లోకేషణలో అంతర్గతమును, అంటే పుత్రేషణ, మానుష విత్తైషణ, దైవ విత్తైషణ, ఈ మూడు ఏషణలు సాధన ఏషణలు, ఇవన్నీ కూడా ఆ లోకేషణలో అంతర్గతమైపోతాయి. సాధ్య సాధనములను విడదీసి చూచినప్పుడు ఉభయం లేని, మళ్ళీ రెండుగా మూడని అన్నారు, మూడును ఒకటి చేశారు, అది ఎలా చేశారో చెప్పారు. మళ్ళీ రెండు అంటున్నారు కదా, ఈ రెండునే వాటి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అంటే, దానికి సాధ్య సాధనములను విడదీసి చూసినప్పుడు సాధ్యైషణ అంటే లోకైషణ, సాధనైషణ అంటే పుత్రైషణ విత్తైషణ అని రెండు ఏషణలు ఉండును. కావున బ్రహ్మనిష్ఠుడు జ్ఞానికి కర్మ కానీ కర్మ సాధనము కానీ విధించబడలేదు. బాగుంది విచార వాక్యాల వస్తున్నారు. యా విత్తైషణ సా లోకైషణ, అంటే ఏది విత్తైషణయో అది లోకైషణయే. విత్తైషణ అంటే ఇక్కడ పుత్రైషణని తనలో కలిపేసుకున్న విత్తైషణ. ఉత్తైష పుత్ర యాహి పుత్రైషణ సా విత్తైషణ ముందు స్టప్లో ఉత్తరైషణను తనలో విలీనం చేసుకున్న విత్తైషణ, చాలా హెవీ విత్తైషణ, దాన్ని తీసుకెళ్ళి లోకేషణలో విలీనం చేసి పారేసుకున్నాము. ఎందుకంటే ఫలార్థైవ సాత్రైషణన్నా మనుష విత్తైషణనా దేవ విత్తైషణన్నా ఆ మూడు కలిపేసి విత్తైషణ అనే పేరు పెట్టినప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏమి అంటే ఫలం కొరకే ఉన్నది. సాధనం మూడు కూడా సాధనములే, సాధనములు ఎప్పుడు సాధ్యం కోసం ఉంటాయి. అందుకనే కళ కళ కొరకే అంటారు, కళ కళ కొరకే ఉంటే అది మాట్లాడుకోవాలి. మీరు కళాకారులు ఉంటారు, కళాకారులు ఉంటారు, కళాకారులు అంటే ఏం చేస్తారు? సినిమాలో నటిస్తారు, లేకపోతే పాటలు పాడతారు, లేదా డ్యాన్స్ చేస్తారు. ఆర్ట్ పెయింటింగ్లో ఆర్ట్ కూడా మనం తక్కువగా ఉంటారు. మనకి కళాకారులు అంటే వీళ్ళే, సినిమా వాళ్ళు, పాట పాడేవాళ్ళు, దర్వులు, డ్యాన్స్ చేసేవాళ్ళు, వీళ్ళు కళాకారులు. ఈ కళాకారులకు ఎదుగు బహుమానాలు తీసుకుంటారు కదా, సినిమా ప్రజలను ఇచ్చినప్పుడు నంది అవార్డు అలాంటి
ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ పంపిస్తారు, తన కోసమే జీవిస్తున్నాను. ఎలా కలపాలంటే వెళ్ళి అదే పనిచేస్తని చెప్తారు. అవన్నీ కూడా వాటి మీద ఉండవలసింటే ఉండొచ్చు. కానీ ఈ సందర్భంలో మనం ఏం చేస్తున్నాం, సాధనములు సాధన ఈషడ నేను తీసుకెళ్ళి సాధ్యేషలో అంతర్గతం చేసుకోవాలి. కళ కడపడితే అన్న వాళ్ళ వేరవాడి గుడ్డలు చూసుకుంటారు. కొన్ని డబ్బు కళ డబ్బుల కొరకు అలాంటివి కూడా అది కూడా వెళ్తున్నారు. ఈ కళ దానివల్ల వచ్చే డబ్బుల్ని తీసుకెళ్ళి సుఖంలో కలుపు. ఆ విశ్లేషణ ఫలపూర్వకం ఉద్దేశించబడింది కదా, దానిపై దాన్ని వివరిస్తున్నారు. సర్వ ఫలార్థ ప్రయుక్త సర్వం సాధనం సర్వ ప్రతి మనిషి కూడా ఆ ఫలము ఫలం ఉంటుంది. ఆ ఫలరూపంగా ఓ వస్తువు ఫలరూపమైన అర్థం దాని చేత మీరు ప్రేరేపించబడతారు. నాకు యుగలోకాన్ని నేను నా జబ్బులో పెట్టుకోవాలి, ఆ పుణ్యలోకాన్ని నేను సంపాదించాలి అని వాడికి ప్రేరేపణ ఉంది. దానికోసమని ఈ సాధనాన్ని వాడు పరిశీలి చేసుకోవాలి. అనేక సాధనలు కూడా తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయిస్తాడు. ఎందుకు చేయిస్తాడు? లోకేశ్వరం చేత ప్రేరేపించడం చేయిస్తాడు. లోకేశ్వరంలో ఉండాలి. తిరుపతిలో దేవుడికి కళ్యాణం చేస్తున్నా కూడా మీలో ఇంప్రూవ్మెంట్ ఏమీ ఉండదు అని అన్నారు చేస్తుంది. నిష్కామంగా కదా ఒకడు ఎవడైనా ఒకడు చేస్తాడు. వాడు ఏమంటాడంటే నాకు లోకేశ్వర పుష్పాలంటే ప్రేమ లేదు, నాకు ఏ కోరికలు లేదు, నాకు మా స్వర్గవాదం కూడా ఉంది, నేను అన్వేషించే నాకు తిరిగి అని దండం పెట్టేటటువంటి వాడు అది యథార్థమైన మట్టి మన వారి. సో ఆ కేసు అలాంటి పెడితే ఆ వారి కేసు లోకంలో జనులందరూ కూడా సాధనీషణాపరులుగా ఉంటారు. ఆ సాధనీషణ కూడా సాధ్యేషణ చేత ప్రేరితమంటే సాధనీషణ వచ్చింది. సో వైదికుడికి గోవు అంటే మాత్రి, ఎందుకని ఆ గోవు పాలిస్తుంది, ఆ పాలతో హోమం చేస్తే స్వర్గం వస్తుంది. గెరగడం తింటే దాన్ని స్వర్ణంతో ఉంటుంటేనే గోవు మీద తింటుంది. గోవు పాలించిన పాలతో హోమం చేసినా నేను స్వర్ణం కాదు గురించి సాధించేషణ. కాబట్టి ఒక్కటే ఏషణం అండి, సాధనాలు ఎక్కువగా ఏషణంతా సాధ్యమైన బిజినెస్ మ్యాన్కి పురుషార్థము లాభం డబ్బు కాదు. వాడు పురుషార్థం డబ్బు అనుకున్నంతసేపు వాడు కష్టపడుతున్నారు. పురుషార్థం డబ్బు కాదు, పురుషార్థం సుఖం. కాబట్టి మీకు డబ్బు వచ్చి సుఖం రాలేదనుకోండి, కేవలం ఉన్న డబ్బు బాగా సంపాదించి దాంతోపాటుగా ఒకరి రోగాలు కూడా తెలుసుకున్నాను వస్తాయి. రోగాలు రాష్ట్రీయ పర్సనాలిటీ టైప్ ఏ పర్సనాలిటీ అంట, దాంట్లో చాలా అడ్మిషన్స్గా ఉంటాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ధనం కోసమే ప్రవర్తిస్తారు, డబ్బు బాగా సంపాదిస్తారు. నేను ఒక అతను విద్యార్థులు ఉద్యోగం చేసుకున్నాను, నాకు ఒకసారి ఫోన్ చేశాను. మాట్లాడుతూ టైం ఎంత అయిందని అడిగాను. ఇంకా మధ్యాహ్నం 2 మినిట్లు 3 మినిట్లు వచ్చింది, 1 మినిట్లు వచ్చింది. టైం ఎంత అయిందంటే తెలవదు నాకు 2 అయింది. అదే ఫుడ్ ఎక్కడ చేయాలి, నేను ఇంకా నిద్రపోవాలి అన్నాను. అదేంటే 2 గంటలే నిద్రపోవాలంటే మా ఉద్యోగాలు ఎలాగో ఉంటాయంటే వీకెండ్లో నిద్రపోతాం. నీకు జీతం ఎంత ఇస్తానంటే ఎంత ఇస్తా, చాలా టెన్షన్లో ఉంటుంది ఉద్యోగం. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉద్యోగస్తులు ఉంటే బాగా సంపాదిస్తారు, వాళ్ళ గురించి నిద్రలో ఉన్న వస్తువులు ఉంటారు బాగా సంపాదిస్తారు. కానీ వాళ్ళకి లైఫే ఉండదు. వాడు ఇలాగ నడుము ఇలా ఉంచుకుని ఇలా కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. నేను ఎక్కడైనా కంప్యూటర్ వాడిని చూసారా, ఇలా నడుము ఉంచుకుని ఇలా కూర్చుని చూస్తూ ఉంటాడు. ఇలా నడుము ఉంచి ఇలా బద్దలాగా వెదురు బద్దలాగా ఉంచి అలా కంప్యూటర్ కేసు చూస్తూ ఇలా వెళ్ళి కొడుతూ ఉంటాడు. ఈ పని వాడు 15 ఏళ్ళు చేసేప్పటికి ఇంకా ఆ నడుము ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు?
ఇలా కంప్యూటర్ కేసు కొడుతూ ఉంటాడు, అలా చూస్తూ ఉంటాడు, టైప్ చేస్తూ ఉంటాడు. ఎవరో వచ్చి హాయ్ అంటే వీడు ఇలా తాకే ఒకసారి బ్రీఫ్గా తగ్గితే హాయ్ ఉండదు. ఆ ముఖంలో నవ్వు ఉండదు, ఎందుకంటే హీఈస్ డిస్టర్బ్ ఉండేది పర్సన్, వాడు దాంట్లో ఇన్వాల్వ్ లేదు. అంచేతనే కంప్యూటర్ వాళ్ళకి సలహా ఏం చెప్పారంటే, ఇలా నువ్వు నన్ను అడుగు బద్దలా వచ్చి కూర్చోవద్దు, నువ్వు ఏం చేస్తావంటే నీ టేబుల్ నీ ఆ స్క్రీను ఆ కుర్చీ నువ్వు ఎలా అరేంజ్ చేసుకోవాలో చేసుకోవాలి. ఒకేసారిగా అరేంజ్ చేసుకుంటావు, ఒకసారి చేసేసుకుంటే ఇంకా పెర్మనెంట్గా ఉంది. అది ఎలా ఉండాలంటే నువ్వు ఇలా కూర్చోవాలి, ఎలా కూర్చున్నావు బద్దలా కూర్చో, బద్దలా కూర్చుంటే ఏమవుతుందంటే హైదరాబాద్లో బ్యాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ చెప్తుంది దానికి పోవాల్సింది. వాడు మీరు సంపాదించిన సొమ్మంతా వేసేస్తున్నాడు, చాలదు మీరు సంపాదించింది చాలదు. వాడు L4కి L5కి మధ్యన డిస్క్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా మాంసం ఉందంటాడు. ఏం చేస్తాం L4 L5 ఎక్కడ పడతాం, ఇలా కూర్చోవాలి. నిజంగా ఐఎమ్ నాట్ గోటింగ్, ఇలా కూర్చోవాలి. కంప్యూటర్ ఇలా కూర్చోవాలి. తర్వాత ఎవరైనా మధ్యలో పిలిచినప్పుడు లేకపోతే ఫోన్ వచ్చినప్పుడు ప్రేమగా ఉత్సాహంగా మాట్లాడతారు. మీరు ఈ రెండు పనులు చేస్తే కంప్యూటర్ ఉద్యోగం వల్ల మీకు హాని కలగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. కాబట్టి విత్తము అది సాధనమే, సాధనైషణ అది సాధ్యైషణలో దాన్ని కలపాలి తీసుకెళ్ళి, అది కూడా జరగకపోతే వాడి దుఃఖంలో వస్తాడు. ఆధునిక కాలంలో మనం సాధనైషణలో ఉన్నాం, కనీసం సాధ్యైషణ అయినా పెట్టుకోవాలనే జ్ఞానం కూడా లేకపోతే హౌ పీపుల్ కెన్ బి హ్యాపీ, పీపుల్ బికమ్ అన్హ్యాపీ. నేను ఒక అమ్మాయిని ఎరుగుడు, న్యూయార్క్లో ఉంటుంది అమ్మాయి, క్లాస్కి వచ్చింది వీక్ అంటే సోమవారం అయినా ఇంకా వెళ్ళకపోతుంటే కంగారు లేదండి ఉద్యోగానికి రాజీనామా చేశానండి, శుక్రవారం రాజీనామా చేశాను. అయ్యో అదేమో మంచి కంపెనీలో ఏదో న్యూయార్క్లో ఉద్యోగానికి రాజీనామా ఎందుకు చేశాము అని అంటే ఎందుకు చేసిందంటే అంటే వాళ్ళు తెలియదు వాళ్ళ యొక్క కన్విక్షన్ ఎలా ఉంటుంది. అమెరికాలో కొంత సెక్యూరిటీ ఎక్కువ ఇక్కడ కంట, వాళ్ళు డబ్బులు రాజీనామా చేస్తారు, తీసేప్పుడు తీను తీసి కూడా తీసేస్తారు, ఉంటుంది చేస్తారు. ఎందుకు రాజీనామా చేసిందంటే ఆవిడ మాతో చెప్పింది ఐ వాస్ స్టన్డ్. ఆ రోజు పొద్దున్న ఆఫీస్కి వస్తుండగా వాళ్ళ బాస్కి హార్ట్ అటాక్ వచ్చింది. బాస్ ఏజ్ 43, వాడు ఆఫీస్కి కార్ డ్రైవ్ చేసుకుని వచ్చాడు. కారు ఎవరికారు వాళ్ళు డ్రైవ్ చేసుకుంటున్నాయి, వస్తుంటే హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు. రాలేదు బాస్, వీళ్ళందరూ 9 వచ్చి 8 మొదలవుతుంది వర్క్, 8 మొదలు పెట్టేసి చేస్తూ ఇంకా బాస్ రాలేదు ఇవాళ అనుకుని వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఫోన్ వచ్చింది 11 గంటలకి హాస్పిటల్లో ఉన్నాడని. అప్పుడు వీళ్ళందరూ పాపం కూడా వీళ్ళ సీనియర్ పీపుల్ వాళ్ళు వెళ్ళారు హాస్పిటల్కి, వీళ్ళందరూ కూడా ఉంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు. ఆయన హాస్పిటల్లో వెళ్ళి చక్కగా మాట్లాడడం అది అయిపోయిన తర్వాత, పరామర్శ అయిపోయిన తర్వాత ఆయన వీళ్ళకి ఆ హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని వీళ్ళు నిలబడి ఉన్నారు కదా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, నెక్స్ట్ చేయాల్సిన వర్క్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. పైగా ఏమంటున్నాడు, నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను కనుక నా వర్క్ కూడా మీరే సర్దుకుని అదనంగా మీరే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. చెప్తుండగా ఈ అమ్మాయి సజెస్ట్ చేసింది, సార్ మీరు వర్క్ లోడ్ ఎక్కువయ్యి టెన్షన్ ఎక్కువయ్యి ఈ స్థితికి మీరు వచ్చారేమో అది గమనించారా అని అమ్మాయి సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసి ఏమందంటే, మీరు ఏ స్థితికి వచ్చారో ఆ స్థితికి మేము రావాలని మీరు మమ్మల్ని కృషి చేస్తున్నట్టుంది అని, అంటే మేము కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వరకు మీరు మమ్మల్ని ఎలాగే కృషి చేస్తూ ఉంటారా, ఇస్ ఇట్ నెసెసరీ టు పుష్ లైక్ దట్, వై నాట్ వర్క్ అట్ ఎ మీనింగ్ఫుల్ పేస్, వై షుడ్ వీ కంప్లీట్ సో మచ్ అని ఏదో అడిగింది అమ్మాయి. అడిగితే ఆయన నాడు షట్ అప్, నోట్ డౌన్ నోట్ ఆల్ ఐ సెడ్ గోన్ మీటింగ్. అప్పుడు ఆఫీస్కి వచ్చేసి రిజిగ్నేషన్ ఇచ్చేసి మా ఆశ్రమానికి వచ్చి క్లాస్ అయ్యాను. అప్పుడు నేను అన్నాను ఆ అమ్మాయితో, శభాష అమ్మా నీకు మనం తెలియదు అంత వివేకం చూసా ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగం రాజీనామా చేశారు కదా అని అదేదో యువత అనుకోకుండా వారం రోజుల్లోపే ఇంకో ఉద్యోగం చేస్తారు. అంటే సాధన ఈక్షణలో పడిపోయి వీళ్ళు సాధ్యాన్ని కూడా విస్మరించేస్తారు.
విశేషణ సాధ్యేషణ కోసం అట్లీస్ట్ వన్ స్టెప్ ఆ సాధ్యేషణ మనకు అవసరమా కాదు చూసుకోండి. సాధ్యేషణని త్యాగం చేసేస్తే ఇంకా సాధనేషణని పరిగెట్టుకుని త్యాగం చేయడమే అక్కర్లేదు. కాబట్టి ఏషణలు మూడు కానీ వాస్తవానికి ఒకటే కానీ రెండు. ఈ సీక్వెన్స్ మీకు అర్థమైందా? అవడానికి మూడు కానీ దాన్ని దీంట్లోనూ దీని దాంట్లోనూ కలిగితే ఒకటే మిగిలింది. ఆ ఒకటి చేశాక సాధనేషణ సాధ్యేషణ అని విడదీస్తే పండుకోవాలి. అత ఏకైవ ఏషణ ప్రతి మనిషి ఆ ఫలాన్ని కోరే సాధనాలని పట్టుకుంటూ ఉంటాడు కనుక వాస్తవంలో ఉన్న ఏషణ ఒక్కటి. యా లోకైషణ సా సాధనమంతరేణ సంపాదయితుం న శక్యతే. ఇది లోకైషణ ఉంది వీడికి, ఈ లోకాన్ని నేను సంపాదించుకోవాలి, జయించాలి, పరలోకాన్ని జయించాలి. ఇది ఉన్నది లోకైషణ. ఆ లోకైషణే సాధనం లేదే సిద్ధించదు కనుక లోకము సాధనైషణగా మార్పు చెంది ఉన్నది. లోకైషణయే సాధనైషణగా మార్పు చెంది ఆ సాధనైషణ అనేప్పటికీ పుత్రైషణ పిత్తైషణ అయింది. అలా అయింది వాస్తవంలో లోకైషణయే ముఖ్యమైన ఐషణ. దీన్నే వార్తీకారులు ఎవరన్నారో తెలుసునండి, సాధ్యైషణాప్రయుక్తత్వాత్ పుత్ర విత్తైషణాత్మన ఏకా లోకైషణే వేయం స్త్రిధాతో వ్యపదిశ్యతే అని సూర్యాన్ని అన్నాడు. వీళ్ళు పుత్రైషణ ఎందుకోసం? లోకైషణ ఉండబట్టి పుత్రైషణ, అలాగే లోకైషణ ఉండబట్టి విత్తైషణ. వాస్తవంలో ఒకే లోకైషణ ఉండబట్టియే పుత్రైషణ విత్తైషణ అవసరమయ్యే మొత్తం మూడయ్యే. వాస్తవానికి ఉన్న ఒక ఏషణయే మూడుగా తీర్చిదిద్దబడుతుంది. సాధ్య సాధన భేదేన ఉభేహి అస్మాత్ ఏషణే ఏవ భవతః. ఉభేహి ఏవైతే ఏషణ మళ్ళీ రెండు వేషణ అంటే ఇప్పుడు ఈ రెండు ఎక్కడి నుంచి పట్టుకుంటే మూడు అర్థాలు ఒకటి అర్థాలు రెండేమిటి అంటే సాధ్య సాధన భేదం చేసుకోవాలి. ఆ విధంగా చూసుకోవాలి. లోకేషణ సాధ్యేషణ ఉత్తరేషణ విత్తేషణము సాధనేషణము. కాబట్టి ఇది ఒక కేటగిరీ అదొక కేటగిరీ రెండే కేటగిరీలు. కాబట్టి ఏషణాలు రెండే. ఇప్పుడు ఇంతకీ ఈ రెండు ఏషణాలు అన్నారా, ఒక ఏషణ అంటారా, మూడు ఏషణాలు అంటారా, మీరు ఎలా లెక్కేసినా వీటన్నిటికీ వ్యుత్థానం చెయ్యాలి. అంటే అర్థం ఏంటో చూసినండి, సాధనైషణని లోకైషణనే వదిలిపెట్టేస్తే ఇంకా సాధనైషణ వదిలిపెట్టమని వేరే చెప్పనే అక్కర్లేదు. సాధనైషణ అంటే ఏమిటి? కర్మలు, కర్మ సాధనములు, కర్మలు అగ్నిష్టోమాది కర్మలు, వాటిని చేయటానికి ఆవశ్యకమైన గోవు మొదలైన కర్మ సాధనములు, వీటన్నిటి ఎందు ఏషణను జ్ఞాని వదిలిపెట్టేస్తాడు. యుద్ధాయ అంటే అర్థం ఏంటన్నమాట, తస్మాత్ బ్రహ్మవిదః నాస్తి కర్మ కర్మ సాధనం వా. బ్రహ్మవేత్తకి లోకం లేదు, లోకేషణ నుంచి ఉత్థానం చేసేసాడు, లోకం లేదు. లోకాన్ని సంపాదించబట్టే కర్మ పోతుంది. కర్మకి సాధనమయ్యేటువంటి దర్భాలు ఇత్యాది సాధనములు కూడా అంటే బ్రహ్మవేత్తకు లోకము లోక సాధనమైన కర్మ, కర్మకి సాధనమైనటువంటి గవాది సాధనములు అన్ని కూడా బ్రహ్మవేత్తకు అన్వయించము అని ఉండవు. భిక్షాచర్యం చేరతే అన్నది ఆయన ఇంకా పెద్ద ఎక్కువ వ్యాఖ్యానం ఈ సందర్భంలో చేయలేదు, తర్వాత మళ్ళీ చేస్తాను, దాని మీద ప్రస్తావన చేస్తాను. ఇప్పుడు ముందుకు వెళుతున్నాను, మంత్రం చూద్దాము. తస్మాత్ బ్రాహ్మణ పాండిత్య నిర్విద్య
బాల్యేన తిష్టాసేత్. మంత్రంలో మంత్రం ఎక్కడో రకాలు ఉంది. నిజానికి ఒకటే మంత్రం ఈ బ్రాహ్మణంలో పుస్తకంలో. కాబట్టి బ్రాహ్మణ అంటే బ్రహ్మవి జరుగుతుంది. ఆ ప్రజ్ఞ కలిగిన వాడు ఏం చేయాలి? పాండిత్యమును సంపాదించి బాల్యముతో ఉండిపోవాలి. తిష్టాసే బాల్యంతో ఉండిపోవాలి అంటే బాల్యముతో చెప్తారు అలా ఉండిపోవాలి. అయితే దాని దగ్గరికి వచ్చి ముందు కొంత చర్చ భాష్య అత ఏ అతిక్రాంత బ్రాహ్మణ సర్వం కర్మ కర్మ సాధనం చ సర్వం దేవపుత్రు మానుష నిమిత్తం యుద్ధోపవీతాది. యుద్ధాయ అన్నదాన్ని చెప్తున్నా. యుద్ధానం చేస్తారు. యుద్ధానం చేస్తారంటే ఎవరు? బ్రాహ్మణ. బ్రాహ్మణులు అంటే బ్రహ్మవేత్తలు. ఆ ఆత్మస్వరూపాన్ని చవి చూసినటువంటి మహాత్ములు వాళ్ళు యుద్ధానం చేస్తారు. యుద్ధానం చేయడం అంటే పరిత్యాగం చేస్తారు. దేన్ని పరి అతిక్రాంతా బ్రాహ్మణ గడచిన కాలంలో బ్రాహ్మణులు గడచిన కాలంలో అలా చేసేవారు. ఏం చేసేవారు? సకలమైన కర్మను త్యాగం చేసేస్తారు. సర్వము కర్మ భిక్షాచర్యం జరుగుతుంది అని వ్యాఖ్యానం వస్తుందని అనుకుంటా అనిపిస్తుంది నాకు. ఇంకా కర్మను చేయరు. కర్మను ఏమి చేయాలి? అగ్నిష్టోమం చేయాలి. ఏమి స్వర్గం? స్వర్గం నాకు అక్కర్లేదు. కర్మ ఎప్పుడైతే త్యాగం చేశాడో కర్మ సాధనంచ సర్వం సకలమైన కర్మ సాధనములను విడిచిపెట్టేస్తాడు. కాబట్టి కర్మ సాధనం అంటే ఇందాక నుంచి ఆవు దర్భలు అలా చెప్పుకుంటూ వస్తున్నా. భార్య కూడా కర్మ సాధనంగా పరిగణించబడుతుంది. ఫైనల్గా ఇట్ కమ్స్ టు దట్ కర్మ సాధనంగా పరిగణించారు అలా. సో అదంతా కూడా అయితే ఇప్పుడు ఆ కర్మ సాధనం అంటే ఎవరో చెప్తున్నారు. ఇప్పుడు మీరు దేవ పితృ మానుష నిమిత్తం యజ్ఞోపవీతాది అది కర్మ సాధనం. ఇప్పుడు మూడు ఉన్నాయి ఇక్కడ. దేవలోకము, పితృలోకము, మనుష్యలోకము. దేవలోకం కావాలంటే ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలంటే యజ్ఞోపవీతము, తర్వాత మంత్ర ఉపదేశము ఇవన్నీ ఉంటాయి. మా పితృలోకం కావాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలంటే యజ్ఞోపవీతము ఆదిశబ్దం చేత భార్య ఇచ్చారు. మనుష్యలోకం కావాలంటే పుత్రుడు కావాలి. పుత్రుడు కావాలంటే పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అవ్వాలంటే ఉపనయనం అవ్వాలి. అంటే యజ్ఞోపవీతం కావాలి. కాబట్టి యజ్ఞోపవీతాలు ఇవన్నిటినీ కూడా ఇవి కర్మ సాధనాలు. దేనికుంటే కర్మ సాధనాలు దానికి ఉంటాయి. దేవలోకము, పితృలోకము, మనుష్యలోకము అన్నిటికీ కర్మ సాధనాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా యుద్ధానం చేసేస్తారు. అంచేత ఈ మాటను కొంచెం నేను లాస్ట్ కట్టబెట్టాను. ఈ బ్రాహ్మణాన్ని వాయిదా వేసి 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 ఇంకా వాయిదా వేయడానికి వీలు లేదు అన్నప్పుడు దాంట్లో దిగాం. దాంట్లో కూడా ఎందుకు దిగామంటే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసే అనే ఆ వాక్యము ముందు ఉండే ప్రేమతో దాంట్లో నుంచి దాంట్లో ప్రవేశించాలి. చూద్దాం ఎలా వస్తుందో. భాష్యకారుల యొక్క విషయం ఎలా ఉంది చూద్దాం. తేనహి దైవం పిత్రియం మానుషంచ కర్మ క్రియతే. ఏమంటే కర్మని కర్మ సాధనమును అంతనే కూడా వదిలిపెట్టేయాలనుకున్నారే. అది ఎలాగా అంటే ఆ సాధనంతో కదా వీడు కర్మల్ని వాటిని చేసేవాడు. తేనా అంటే యజ్ఞోపవీతాదినా అని అర్థం. ఎందుకంటే యజ్ఞోపవీతాది తేనా. యజ్ఞోపవీతము మొదలైన సాధనాలను వీడు పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నాడు? అసలు పెట్టుకున్నవాడు ఎందుకు పెట్టుకున్నాడు? దైవం నిత్తాన్ని సంపాదించాలంటే దైవం కర్మ అంటే ఉపాసన, మానస కర్మ చేయటం కోసము. పిత్రియం కర్మ పితృలోకాన్ని సంపాదించబెట్టే అగ్నిష్టోమాది కర్మను చేయడం కోసము. మానుషం కర్మ మనుష్యలోకాన్ని సంపాదించబెట్టే సంతానం ఏది కావాలంటే దానికి కూడా యజ్ఞోపవీతాది సాధనము ఉండాలి కనుక అదంతా పెట్టుకున్నారు. పూర్వం వాళ్ళు పెళ్ళిని పెళ్ళి ఇల్లు వీటిని భోగ సాధనాలుగా వాళ్ళు చూడలేదు. మనం వీ షుడ్ గివ్ దట్ క్రెడిట్ టు దట్ వైదికుడు. ఇది వైదికుడి ఇది బాప్క బాప్ కనుక ఇది ఇలా ఉంది. కానీ వైదికుడి దృష్టితో చూసినట్లయితే దాంట్లో ఒక మహోన్నతమైన ఆశయం కలదు. వైదికుడికి భార్య ఎందుకంటే
హాయిగా కలిసి సుఖంగా జీవించవచ్చు, హనీమూన్కి వెళ్ళొచ్చు అని ఇప్పుడు అనుకోలేదు. భార్య అంటే యజ్ఞం చేయడానికి అధికారం కోసం భార్య. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఒకటి విన్నా, నా మనస్సుకు నచ్చింది, దృష్టిలో ఉండేటువంటి షిఫ్ట్ పెడుతున్నది. ఇప్పుడు రోజ్గార్ యోజన ఈ మధ్యన అప్పుడు కూడా పెట్టాను, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూలి రైతు కూలీలకు కూలి పని దొరకని రోజులు కొన్ని ఉంటాయి. ఆ రోజుల్లో వాళ్ళ చేత ఏదైనా కొంత పని చేయించి వాళ్ళకి కొంత కూలీని ఇవ్వడం, దానికి రోజ్గార్ యోజన అనుకుంటాను. దాని వాడికి నేను ఒకసారి కాకినాడ వెళ్ళి అక్కడ గ్రామానికి వెళ్తుంటే అక్కడ కాలువ ఎండిపోయిన కాలువ పెట్టి మీద 100 మంది కూర్చున్నారు. వీళ్ళందరూ ఏమిటంటే, బిల్లబిల్లడితే ఇక్కడ కూర్చున్నారు ఏమిటంటే, వీళ్ళు రోజుగారు యోజన వాళ్ళండి అని. ఓహో, అలాగా ఏమిటి చేస్తారంటే, ఏమి చేయాలంటే కొద్దిగా 9 గంటలకు వస్తారు, వచ్చేసి 1 గంట దాకా ఉండి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ ఆఫీసులో ఎలా మధ్యాహ్నం పారిపోయినట్టుగా మీరు కూడా 1 గంటకి వెళ్ళిపోతారు. ఆ 1 గంట దాకా ఆ కాలంలో కొంత మట్టి తల్లి ఇక్కడ వేస్తారు, అది కూడా ఉంటే కొద్దిగా వేస్తారు, అది ఆ అకౌంట్ వేసేసుకుని వెళ్ళిపోతారు. రోజుగారు యోజన అని సరే పోనండి, ఆ కరప్షన్ అలాంటి పెట్టండి. యోజనలో ఒక మంచి పాయింట్ ఉంది కదా, వాళ్ళకి ఏదో కొంత 150 రూపాయలు, వాళ్ళు ఏమన్నారంటే 150 రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళడం కూడా కళ్ళు కాంబోలు వెళ్తామని కూడా అన్నారు. సరే, వీళ్ళు పాటు చేసి పెట్టారు దాన్ని, బట్ యోజనలో కొంత శోభం ఉన్నది, ఏదో ప్రజల సౌకర్యం కోసం చేశారు. దీని మీద ఒక ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో వీళ్ళేమో ప్రశ్నలు అడుగుతారు. ఆయన అన్నారు, అసలు ఆ పేరులోనే నేను ఇష్టపడిన పేరు, యోజన మంచిదే, నాకేమో అభ్యంతరం లేదు దాని మీద, దాని పేరు బాగులేదు. పేరు ఎలా ఉండాలంటే, భారతదేశ సమృద్ధి సంపాదన యోజన అని పెట్టాలి. మేము రోజుగారి కోసం ఎక్కడ కూర్చున్నామని ఉద్దయ, మేము దేశం యొక్క అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధపడ్డాము అని ఆ పేరు అలా పెట్టు. అదే వర్క్ చేయండి, ఆ కాలంలోనే తమ్మించడం, ఆ జీతమే రోజుకు 150 రూపాయలు ఇస్తారు, అదే ఇవ్వడం. అప్పుడు వాడికి ఏమవుతుంది, నేను రోజుగారు యోజనలో ఏదో ఒక 4 గంటలు గడిపేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి అనే దృష్టి పోయి, నేను దేశం యొక్క అభ్యున్నతి కోసం కష్టపడి పని చేస్తాను అనే దృష్టి వాడికి కలిగించు. ఆ ఇచ్చి 150 రూపాయలు ఎలాగూ ఇస్తున్నావు కనుక, ఆ దృష్టి పోయి 10 మందిలో ఇద్దరికి కలిగినా చాలు. ఆ పేరు అలా పెట్టు, యోజన అలా ఉండాలి. కానీ సమాజాన్ని దేశానికి క్షేమం కలిగించేట్లా ఉండాలి తప్ప ఖజానాకి చిల్లు పెట్టి ఇట్లా ఉండకూడదు యోజన అని చెప్పాడు. ఎలా ఉందని చెప్పింది, గాడ్ బ్లెస్ హిమ్. కాబట్టి ఎందుకు చెప్పానంటే, ఇది పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావురా అంటే, నేను యజ్ఞం చేయడం కోసం చేసుకుంటున్నాను, ఈశ్వరుని ఆరాధించడం కోసం చేసుకుంటున్నాను, నేను నా భార్య కలిపి పురుషార్థాన్ని సంపాదించడం కోసం పెళ్లి చేసుకుంటున్నాను అంటే ఎలా ఉంది, లేకపోతే నేను మా ఆవిడ కలిసి హనీమూన్ వెళ్ళొస్తాము, ఆ తర్వాత 2 పిల్లల్ని కలిగి ఇంకా తర్వాత మేమేమో రిటైర్ అయ్యి ఊళ్ళో మీకు తింటామని చెప్పిన తేడా ఎంత ఉంటుంది. ఆ దృష్టిలో వైదిక దృష్టి చాలా గొప్ప దృష్టి, ఆ దీర్ఘకాలానికి కొంత రూపం అందిస్తుంది. ఏ మేరకు అనుభవిస్తే అందిస్తుంది, వివాహానికి ప్రయోజనం ఏమిటి. ఇప్పుడు మ్యారేజ్లో ఏదైనా సందేశం ఉంటుందా అంటే, నేను నాకు మ్యారేజ్ ప్రయోజనం అర్థం చేసుకున్నారా, మీరు ఏ అర్థం చేసుకోకపోవడం తెలిసి చేసుకున్నా, మీకు అర్థం అనేది సరికాదు. మ్యారేజ్ ప్రయోజనం భోగానుభవము తప్పు, భోగానుభవం ఆనుషంగికము. రోజుగారు అన్నది ఆనుషంగికంగా ఉండాలి, రోజుగారు ఇస్తారు అలాగా. మెయిన్ లక్ష్యం ఏముండాలంటే ధర్మ అనుష్ఠానము, దానికోసం వివాహం. సహకర్మ జరిగే మాట కూడా అదే. కాబట్టి విషంలో వైదిక విషం చాలా గొప్పది. కాబట్టి వీడు యజ్ఞోపవీతాదిని ఎందుకు పెట్టుకున్నాడు, దైవకర్మ పితృకర్మ మానుష కర్మ చేయడం కోసం పెట్టుకున్నాడు. నివేతం మనుష్యానాం ఇత్యాది శృతే, ఇది యజుర్వేదంలో వాక్యం. నివేతం మనుష్యానాం ప్రాచీన వేతం పితృణాం ఉపవేతం దేవానాం అని ఉంటుంది వాక్యం. సో యజ్ఞోపవీతం ఉంటుందా, దాన్ని ఎడమ భుజం నుంచి గురువైపు వస్తే దాన్ని ప్రాచీన వేతము అంటారు.
కాదు ఉపవీతము అని అంటారు. ఉపవీతము కుడి భుజం నుంచి ఎడమవైపు వచ్చిందనుకోండి, తలకిందులుగా వచ్చిందనుకోండి, దాన్ని ప్రాచీనావీతము అంటారు. ఇటు కాకుండా అటు కాకుండా మెడలోంచి వేళ్లాడితే దాన్ని నివీతము అని అంటారు. అర్థమైనా మాలలాగా వేళ్లాడితే నివీతము, ఉపవీతము ఎడమ భుజం నుంచి కుడివైపు ఉంటే ఉపవీతము. అందరూ యజ్ఞోపవీతం అలాగే ఉంటుంది నార్మల్గా. రివర్స్ పితృకర్మలో వేస్తారు ప్రాచీన నివీతం మనుష్యానాం, మనుష్యులకు సంబంధించిన కర్మ చేసేప్పుడు నివీతంగా చేయాలి, ఉపవీతంగా దేవకర్మ చేసేప్పుడు చేయాలి, ప్రాచీనావీతంగా పితృకర్మ చేసేప్పుడు చేయాలి అని యజ్ఞోపవీతం. కాబట్టి మనుష్యలోకాన్ని సంపాదించాలన్నా పితృలోకాన్నైనా దేవలోకమైనా కూడా యజ్ఞోపవీతం ఉండి తీరాలి. యజ్ఞోపవీత సాధనము మాకు ఈ మూడు లోకాలు ఉంటుంటే యజ్ఞోపవీతం ఏమవుతుంది? గాయపోయింది. అంటే అర్థం వీడు ఇంట్లో ఉండి యజ్ఞోపవీతానికి కుక్కకి పెట్టేయడం కాదు. కొంతమంది అలా చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞోపవీతం అడ్డొస్తుంది, దాన్ని తీసి అక్కడ చొక్కా పెట్టి తీసుకుంటుంది. ఎప్పుడైనా యజ్ఞోపవీతం వేసుకోవాల్సి వస్తే తీసుకొచ్చి మెడ వేసుకుంటారు. అది కాదు అర్థం అక్కడ. అక్కడ అర్థం ఏమిటంటే మాకు ఈ లోకములతో ప్రమేయం లేదు కనుక యజ్ఞోపవీతాన్ని త్యాగం చేసుకున్నాము అంటే వాడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టారని అర్థం, సన్యాసం తీసుకుంటారు. తస్మాత్ పూర్వే బ్రాహ్మణ చూడండి, ఆ బ్రాహ్మణ పదం ఎలా ఉందో మీరు గమనించారా? అది జాతి బ్రాహ్మణ పదం కాదు, అది అది గుణబ్రాహ్మణ పదం, జాతి బ్రాహ్మణ కాదు. ఎందుకంటే బ్రాహ్మణ అన్న వెంటనే బ్రహ్మవిద అదే అర్థం. బ్రహ్మతత్వం తెలుసున్న వాళ్ళు వ్యుత్థాయ అంటే వాళ్ళు వ్యుత్థానం చేశారు. ఎప్పుడు కూడా వ్యుత్థానానికి ఒక అపాదానం ఉంటుంది. పండు పడినది దేని నుంచి పడుతుంది? చెట్టు నుండి పడినది. అలాగే వీడు వ్యుత్థానము చేసినాడు, దేని నుంచి వ్యుత్థానం చేశాడు? కర్మల నుండి, కర్మ సాధనముల నుండి. పంచమే విభక్తి వాడాలి అక్కడ. కర్మభ్యః కర్మ సాధనేభ్యశ్చ యజ్ఞోపవీతాదిభ్యః అక్కడికి దాన్ని ఆ యజ్ఞోపవీతాదిభ్యః అని పరమహంస పరిగ్రాజ్యంతో కలపకూడదు. అలా పక్క పక్కన ఉన్నాయి కదా అని అలా కలవదు అది. తర్వాత యజ్ఞోపవీతాదిభ్యః వ్యుత్థాయ వెనక్కి పట్టుకెళ్ళాలి. అర్థమైందండి, వెనక్కి పట్టుకెళ్ళాలి. భాష్య శైలి అలా ఉంటుంది కాబట్టి యుద్ధాయాక పెట్టాలి తీసుకెళ్ళి. అంతేగాని యజ్ఞోపవీతాదిభ్యః పరమహంస పరిగ్రాజ్యంలో కలపకూడదు అది. కాబట్టి కర్మల నుండి, కర్మ సాధనములైన యజ్ఞోపవీతాదుల నుండి యుద్ధాన్ని చేసి అంటే త్యాగం చేసి అప్పుడు ఇంకేం చేయాలి అంటే దాని అర్థం ఏంటండి? కర్మ సాధనములను కర్మలను విడిచిపెట్టాడంటే గృహస్థులు కర్మలను చేసుకోవడానికి సోమరిధనం చేత భోగలాలసత సోమరిధనం రాత్రి 1 గంట దాకా కొడుకోడు. పొద్దున లేచి ఏం కర్మ చేస్తాడు? రాత్రి 1 గంట కొడుకుంటాడు. అంతదాకా ఏదో కబుర్లు వివేచిస్తా, ఎవరు తిరిగి వస్తాడు, ఏదో తింటాడు, కొడుకుంటాడు. పొద్దున్న సూర్యోదయ ట్రాక్ లేచి స్నానం చేసి అర్ఘ్య ప్రదానం ఇస్తాడు కేవలం. కాబట్టి గృహస్థులు సోమరిధనం చేత కర్మల్ని విడిచిపెట్టడం కాదు, దట్ ఇస్ నాట్ ది పాయింట్. ఇక్కడ అలాంటి కాదు, అలాంటిది కాదు. ఓకే, ఈ త్యాగము ఎలాంటి దాన్ని తామస త్యాగము అన్నాడు శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో. అబ్బా ఈ కర్మ వల్ల కాదని నేను మానేస్తాడు, కాఫీ పుచ్చుకుంటాడు, ఇంటికి పుచ్చుకుంటాడు, కానీ సంధ్యావనం అర్ఘ్యప్రదానం ఇవ్వడం. ఎందుకంటే కర్మ సాధనము ఎందు శ్రద్ధ లేదు, కర్మ ఎందు శ్రద్ధ లేదు, అది తామస త్యాగం. అది అది తప్పది, ఇది సాత్విక త్యాగం. ఇక్కడ కర్మలను కర్మ సాధనలను త్యాగం చేశారంటే అర్థం ఏంటో తెలుసిన? పరమహంస పారివ్రాజ్యం ప్రతిపద్యా పరి పారివ్రాజ్యం అంటే పరితహ ప్రజతి. పూర్వకాలము బుద్ధుడు బుద్ధుడితో మొదలైంది పారివ్రాజ్యం. బుద్ధుడు ఏం చేసేవాడంటే ఉదయమే ఎక్కడో రూపం ఉంటాడు కదా అక్కడి నుంచి పొద్దున్నే ఇంకో గ్రామానికి నడిచి వెళ్ళేవాడు, పొద్దున్నే నడవడం ప్రారంభించేవాడు. ఆయన వెనకాల 5-6 శిష్యులు ఉంటే వాళ్ళు కూడా నడిచేవాడు. ఆయన ఎలా నడిచి అది చూస్తే ఆశ్చర్యం వస్తుంది. అది మనం గమనించడానికి నేను కొంచెం డైగ్రెస్ అయి చెప్తున్నాను, నేను గమనించండి. ఆయన నడిచి వెళ్తూ ఉండేవాడు. ఎలా నడిచేవాడు అంటే ఎక్కడికో
ఒక్కొక్కరికి ఒక చోటకి చేరుకోవాలనే లక్ష్యము లేని విధంగా నిలిచిపెట్టారు. ఫలానా గ్రామానికి చేరుకుని అక్కడ భోజనం చేయాలి అనే లక్ష్యం ఉండేది కాదు. అలా నడుస్తూ అంటే ఎలా కూడా ఇటువంటి ప్రచారం చేస్తున్నాను అనుకోండి, ఎక్కడికి ఇంటి వస్తుంటే ఎక్కడికి చేరడం కోసం వస్తున్నాడు, ఎక్కడికి చేరడం కోసం నడవట్లేదు. రిలాక్స్ స్పాంటేనియస్గా రిలాక్స్గా ఉండేది. మధ్యాహ్నం అయ్యేప్పటికీ ఏదో గ్రామానికి చేరిక, ఎందుకంటే గ్రామాలు భారతదేశంలో మధ్యవర్తిలో గ్యాప్స్లో ఉంటాయి, ఆ గ్రామంలో భిక్ష తీసుకున్నారు. కాబట్టి ఇన్ జనరల్ చూసి వాళ్ళకి ఎలా అనిపిస్తుంటే ఈయన భిక్ష కోసం వెళుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఆయన అలా చేసేవాడు కాదు, భిక్షకు తగిన చో గ్రామం రాకపోతే అడవి వచ్చిందనుకోండి అక్కడ విశ్రమించి పళ్ళు ఫలాలు దొరుకుతాయి, అవేమో తిని ఆ నీళ్లు తాగి ఆ చెట్టు మీద పడుకుని మళ్ళీ 3 గంటల నుంచి నడిచి సాయంకాలానికి గ్రామం చేరుకుంటున్నాడు. దృష్టి విధంగా ఆయన నడిచిన తీరు చూసి అందులో ఉండేవారు. ఈయన ఈ నడక తీరు ఎలా ఉందంటే ఎప్పుడూ ఒక గమ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యం లేకుండానే నడుస్తున్నాడు. స్పాంటేనియస్, దాన్ని పారిప్రాజ్యం ఏదో పోతూ ఉంటాడు. ఇక్కడ నుంచి అడిగి పోతాడు, అక్కడి నుంచి పోతాడు, ఏదో లాభాపేక్షతో వెడికెళ్ళిపోయినట్టుగానో లేదా బిజినెస్ ట్రావెల్ లాగా ఉంటాను. బిజినెస్ ట్రావెల్ అంటే ఏదో ఒక లక్ష్యమును సంపాదించడం కోసం ట్రావెల్ చేస్తాడు, అది కాదు లక్ష్యమే ఉండదు. ఏదో పోతూ ఉంటాడు, ఇక్కడ ఉంటుంది రోజు, అక్కడ ఉంటుంది రోజు, ఇంకో రోజు ఉంటుంది రోజు, లక్ష్యమే ఉండదు. భోజనం పెడుతున్నారు కాబట్టి పోవడం దాన్ని పారిపోతాడు. మరి వారి అంతటా తిరుగుతుంటే వారి లోపల పరిస్థితి బయటేమో అంతా తిరుగుతున్నాడు. బయట జీవితం ఏమిటంటే వారికి రాజ్యం, లోపల జీవితం ఏమిటి పరమహంస. అంటే దేహము పరమాదేవుడు చెప్తున్నాడు, దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము దాటి ఉన్న ఏ ఆత్మస్వరూపము కలదో దానికి హంస అంటే దాని అని నేను చెప్తున్నాను. ఆత్మస్వరూప నిష్ఠుడుగా ఉంటాడు లోపల, బయట భిక్షాత్మక కోసం దోపుడుగా ఉంటాడు. ఈ స్థితిని పొందుతాడు, ఎందుకని కర్మ చేయకుండా లోకాన్ని పొందాలి. కర్మలు చేయాలి లోకాన్ని పొందాలంటే యజ్ఞోపేతం కావాలి, భార్య కావాలి, అగ్నిహోత్రం కావాలి, ఆవులు కావాలి, దర్భలు కావాలి, సముద్రం కావాలి, ఆవు నెయ్యి కావాలి, ఏమో రాజ్యం ప్రతిపద్య దానిని పొంది ఇప్పుడు భిక్షాచర్యం అనే మాట వచ్చింది. అథ అంటే అథాకి ఇదంతా విష అర్థం. అథ అథాగా అథ వ్యుత్థాయ అథ అథకి ఇదంతా అర్థం. భిక్షాచర్యం చరంతి, భిక్ష కోసం సంచారం చేస్తూ ఉంటారు. భిక్షార్థం చరణం భిక్షాచర్యం చరంతి, చరంతి అంటే కుర్వంతి అని అర్థం, చరభక్షణం కాదు కుర్వంతి. కాబట్టి భిక్ష కోసం సంచారం చేయుటను చేస్తారు, భిక్ష కోసం సంచారం చేస్తూ ఉంటారు. అన్నిటికీ భిక్షతో ముడి, ప్రతిదానికి భిక్షతోటే ముడి. స్వామీజీ ఇక్కడికి వెళ్ళాలి, భిక్ష మాట ఏమి, భిక్ష సంగతి నువ్వు సెటిల్ చేయి, మీ 6 వారాలు నేను సెటిల్ చేస్తాను, భిక్షతో ముడి పెట్టడం. ఇంకా మిగతా ఏమి ఉండదు, ఎందుకంటే మిగతా అన్నీ అవసరం కదా, డబ్బు పోగేస్తూ ఉంటాం. పోగేసిన డబ్బులు దీన్ని భద్రం చేయటం అనేది పెద్ద కార్యక్రమం, దాన్ని భద్రం చేయాలి, సద్వినియోగం చేయాలి. డబ్బు పోగుపడుతుంది, మనం పోగు చేయాలని అనుకోకపోయినా పోగుపడుతూ ఉంటుంది, దాన్ని భద్రం చేయాలి, సద్వినియోగం చేయాలి. అలా కాకుండా చందాలు వసూలు చేయటం ప్రారంభిస్తే ఇంకా మరెంత జంజాటమో మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు దీని మీద శంకరుని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం. అంటే హీజ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ దిస్ పారిభ్రాజ్యం. త్యక్త్వా స్మార్తం లింగం కేవలం ఆశ్రమమాత్ర శరణానాం జీవన సాధనం పారిభ్రాజ్యం వ్యంజకం. ఇది చాలా డేంజరస్ వాక్యాలు ఇవన్నీ. ఇప్పుడు నేను పరిభ్రాజ్యను అంటే ఎక్కడా తిరుగుతూ ఉంటాను అని లోకానికి తెలుపు చేసే చిహ్నములు కొన్ని పెట్టుకుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఈ పారిభ్రాజ్యమును జీవన సాధనంగా వాడుకుంటున్నట్టు అవుతుంది. సన్యాసము
ధర్మానికి ఒక ఉపాయంగా వాళ్ళు ఉన్నట్టు అవుతుంది. అంటే ప్రొఫెషనల్ సన్యాసం అయితే ఎలా అయితే పద్మనాభుడు స్పెషాలిటీ దేనికోసం ప్రొఫెషనల్గా పద్మనాభుడు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించారు, అలాగే వేదాంత కోర్సు ఏదో ఒకటి చేసేసి సన్యాస వేషం వేసేసుకుని దండం ఒకటి పడుతుంది. దండం నేను అనుకోలేదు, స్మార్తం లింగం స్మృతి ప్రోక్తమైన లింగం అవుతుంది. అంటే స్మృతుల్లో ఏమని చెప్పారంటే నువ్వు సన్యాసం తీసుకోవడానికి అనేక హేతువులు ఉన్నాయి. సన్యాసం తీసుకున్నట్లయితే మాకు రోజు ఎలా కలుస్తుంది అంటే ఒక దండం పట్టుకో, కషాయం కట్టుకో, కషాయం కట్టుకుని దండం పట్టుకుంటే నీకు సమాజంలో నీకు భిక్షకి ఇతర భోగానికి ఇతర సౌకర్యాలకి అని స్మృతికారులు అలా విధించారు. ఆ దండము త్రిదండము విధించారు. త్రిదండం నేను అనుకోలేదు. సో స్మృత్యుక్తం త్రిదండాదిరూపం, స్మృతుల్లో త్రిదండము మొదలైనవి చెప్తారు. వాళ్ళకి త్రిదండం పట్టుకున్న వాళ్ళకి కర్మే ఉంటుంది, కర్మ ఉపాసనలు ఉంటాయి, దండానికి ఉపాసన ఉంటుంది. మీరు దండం పట్టుకున్న వాడు నదిలో స్నానం చేస్తున్నప్పుడు చూడాలి, మీరు చూస్తే తెలుస్తుంది. ఆ దండాన్ని వెళ్ళిన 3 సార్లు ముంచుతారు, ఆయన 3 సార్లు ముంచుతారు, దండాన్ని ముంచుతారు. తర్వాత చేతిలో పోలైతే పాత్రలోకి నీళ్ళు తీసుకుని ఆ దండానికి మూలలో కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము మీద అభిషేకం చేస్తారు. తర్వాత మళ్ళీ గట్టి మీదకి వస్తారు, కుడికాలు బొట్టన వేల మీద దండం నిలబెట్టి మళ్ళీ ఆ దండం మీద అభిషేకం చేస్తారు. అది శివలింగం అన్నమాట, అది అలా అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఆ దండానికి మధ్యలో ఏదో తాడు పెట్టి ఏదో తాయిత్రులాగా కడతారు. అది మనకేమో తాయిత్రులాగా కనపడుతుంది, కానీ దాని లోపల ఏదో రుద్రాక్షం శివలింగమో ఏదో పూజా సాధనం ఏదో ఉంటుంది, కర్మ సాధనం ఉంటుంది, కర్మ చేస్తూ ఉంటాడు. అది నిధిలిపెట్టి అంచేతే నేను అన్నాను, మీరు శంకరాచార్యులు అన్న వెంటనే ఒక ఫోటో ఒకటి పెడతారు, ఆ ఫోటో దాని వ్యాలిడిటీ ఎంత, అది రవివర్మ వేసిన ఫోటో. రవివర్మ శంకరాచార్యులు చూసి వేశారా? లేదు. శంకరాచార్యుల పేరుతో అనేక మఠాలు స్థాపించబడ్డాయి. ఆ మఠాధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు సన్యాసం వేసుకొని దండం పట్టుకుని ఉన్నారు. వాళ్ళని చూసి వీళ్ళందరూ ముసలి వాళ్ళే ఉంటారు, ఆయన యంగ్ మ్యాను కాబట్టి వేషం ఎంత ఇదే ఉంటుంది, యంగ్ ఉంటాడు అని ఊహించుకుని రవివర్మ బొమ్మ ఒకటి వేశాడు. దట్ ఈస్ ది ఫిగర్ దట్ వీఆర్ హోల్డింగ్ ఆన్ టు. ఆ సంగతి మర్చిపోకూడదు. శంకరాచార్యులు అలాగే ఉన్నారని మీరు అదిలో నిశ్చయంగా పెట్టుకుని ఉండకూడదు. ఆయన ఎలా ఉన్నారో మీకేం తెలుసు. ఇంతకీ శంకరాచార్యులు రూపం పొడుగుగా ఉన్నారా, కోల ముఖమా, ముండ్రటి ముఖమా, దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఎట్ ఆల్. ఆయన భాష్యములే ఆయన స్వరూపం. కాబట్టి ఫోటో ఉంటుంది, నేను ఫోటోకు వ్యతిరేకం కాదు, కానీ ఆ ఫోటోలో ఉన్నట్టే ఆయన ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగే ఉంటాను అన్నది కొంచెం ఇది స్ట్రెచింగ్ థింగ్స్ టూ ఫార్. ఈ భాష్యం చాలా డేంజర్ భాష్యం అని అంతేతనే నేను దీన్ని వాయిదా వేస్తూ వచ్చాను ఎందుకు అంతకాలం. సో ఇక్కడ తెలుగులో ఏం రాశానంటే దేవమిత్రుల మనుష్యలోకములను సంపాదించి పెట్టి యజ్ఞోపవీతము పిలక అని కూడా రాశాను నేను ఆది శబ్దానికి. ఆది మరి ఏం రాస్తాను, యజ్ఞోపవీతానికి ఆది ఏది పెడతాను, పిలకని పెట్టాలి. ట్యూబ్ లైటు ఆది అంటే ఏం పెడతాను, ట్యూబ్ లైటు కుర్చీ అని పెడతారా, ట్యూబ్ లైటు చిన్న లైటు అలా లైట్కి లైట్ ఉంటుంది. పిలక మొదలకు కర్మ సాధనములను అన్నింటినీ ఏమిటి చేశారు, అన్నింటినీ విడిచిపెట్టింది. ఎందుకంటే యజ్ఞోపవీతము మొదలుగు వాటితో దేవపితృ మనుష్యలోకములనిచ్చే కర్మలు చేయకూడదు. ఎలా ఎదుగా మనుష్యలోకము కొరకు దానాది కర్మల ఎందు యజ్ఞోపవీతమును మెడలో మాలగా ఉంచుకునవలేను. చూసారా, మనుష్యలోకం అంటే దానం చేస్తారు ఎవరికైనా, అప్పుడు నివేదంగా పెట్టుకోవాలి. దేవలోకము ఇచ్చే కర్మల ఎందు ఉపవీతముగా, పితృకర్మల ఎందు ప్రాచీనావీతముగా శృతి విధించుచున్నది. శంకర్లు ఒక్క మాట అన్నారు, దాన్ని నేను జాగ్రత్తగా పరిశీలించి వివరంగా మీకు అక్కడ రాసిపెట్టాను. ఓ కావున పూర్వమునందలి బ్రహ్మవేత్తలు కర్మల నుండి మరియు కర్మ సాధనములకు యజ్ఞోపవీతము పిలకాములకు వాటి నుండి ఉత్థానము చేసి పరమహంస అంటే సన్యాసుల్లో ఉత్తములు, పరిపురాజిక అంటే అంతటా సంచరించే భావమును పొంది భిక్షాచర్యమును చేసేటప్పుడు
భిక్షాచర్యం అనగా భిక్ష కొరకై సంచారము చేయుట. వారు స్మృతులలో చెప్పబడిన త్రిదండము మొదలగు చిహ్నములను విడిచిపెట్టెదరు. కాబట్టి ఈ చిహ్నములు అలాగే పట్టుకుండాలని వీలేమీ లేదు. భారతాలలో ఒక ఆయన నేను ఇద్దరు దేవుడు ఈ చిహ్నములను విడిచిపెట్టేవారు. ఒక ఆయన భారతానంద, భారతానంద సన్యాసం తీసుకున్నారు ఎక్కడ మహారాష్ట్రలో హిమాలయంలో మహాత్ముడిని సన్యాసం తీసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఆయన సన్యాస ట్రస్ట్ కూడా విడిచిపెట్టేసారు. విడిచిపెట్టేసి దశరథ మహారాజు శిష్యుడు ఉండేవారు. ఆ దశరథ మహారాజు దేహత్యాగం చేసిన తర్వాత అక్కడ ముంబైలో ఉండి తర్వాత తాను దేహత్యాగం చేశారు. ఆయన సన్యాస ట్రస్ట్ కొంతకాలం వేసుకుని తర్వాత ఏకనాథ్ రేలనే అని కన్యాకుమారిలో వివేకానంద కేంద్రాన్ని స్థాపించిన ఆయన తర్వాత మహాత్ముడైన బ్రహ్మచారి పెద్ద వయస్సులో సన్యాసం తీసుకున్నారు. బ్రహ్మచారిగా ఉన్నారు చిత్తది కూడా 60 ఏళ్ళకు వచ్చాక సన్యాసం తీసుకున్నారు. కాషాయం వేసుకున్నారు. తర్వాత ఆ కాషాయం కూడా తగ్గించేసారు. అది కాషాయం అనేది బాగా దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలియదు. దూరం నుంచి కాషాయం కూడా జపడ కాషాయం ఆఖరి ఇంటి నుంచి తెల్లంట్రస్టులో దీపించారు. తర్వాత దేహత్యాగం చేశారు. కాబట్టి ఇకే ప్రారంభంలో సన్యాసి అనే భావన దృఢపడడం కోసం కాషాయాలను ధరించినా వాటిని కూడా త్యాగం చేయవచ్చు. అదే ప్రతి దేవాలని నియమం ఏం లేదు, అది కూడా త్యాగం చేయవచ్చు. దండాలను పట్టుకున్నట్లయితే వాటిని కూడా త్యాగం చేయవచ్చు. అఖండానంది మహారాజు దండాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు ప్రారంభంలో దండ ఆయన జ్యోతి మఠం పెట్టాలంటే ఆయన సన్యాసం వచ్చారు. దండంలో కొద్ది రోజులు ఆ దండం పడుతుంది తర్వాత దాన్ని కాబట్టి లింగములను స్మృతి ప్రాప్తములైన లింగం స్మృతులు ఏం చేస్తాయంటే బాహ్యంగా కొంత అరేంజ్మెంట్ చేసి పెట్టుకోవచ్చు. శృతి ఆంతరమును శాసిస్తుంది. తత్వమసి విజ్ఞానం ఇచ్చాడు మహావాక్యములు బోధించబడే తత్వాన్ని శృతి శాసిస్తే పైన కాషాయం కట్టుకో, దండం పట్టుకో, ఇలా బొట్టు ఇలా అడ్డంగా పెట్టు, నిలుపుగా పెట్టు, ఇదంతా స్మృతి, పిలక పెట్టు, ఇదంతా స్మృతి. స్మృతులు చెప్పింది కొంతవరకు అనుసరిస్తే ఉపకరిస్తుంది, మంచి ఉపయోగం ప్రారంభంలో. తర్వాత దాన్నే పట్టుకుని ఉండాలనే నియమం ఏం లేదు, దాన్ని త్యాగం చేయవచ్చు. ఈ విషయాన్ని ఎల్లుండి క్లాసులో మళ్ళీ విస్తారంగా చూద్దాం. ఓం పూర్ణమిదం పూర్ణమిదం.